హరే కృష్ణ డిఆర్ డి ఓటీస్ అందరికి స్వాగతం అండి అందరికి నిత్యానంద త్రయోదశి శుభాకాంక్షలు అందరూ ఆఫ్టర్నూన్ వరకు ఉపవాసం ఉన్నారా ఈరోజు సో చక్కగా మనం మంగళాచరణ చేసుకుని ముందుగా నిత్యానంద మహాప్రభు గురించి కొంచెం చర్చించుకుని ఆ తర్వాత మనం శాస్త్ర అధ్యయన బుక్ రీడింగ్ లోకి వెళ్దాం అండి మంగళాచరణ చేసుకుందాం तिमिरान्दस्य ज्ञानाञ्जनसलकय चक्षुरुन्मीलितम् येन तस्मै श्रीगुरवे नमः नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषन्यवादी पाश्चात्य तारिने जय श्री कृष्ण चैतन्य प्रभु निनंद गौर भक्त गौरभक्टवृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम हरे हरे नमो विष्णु पदाय कृष्ण प्रस्थाय भूतले श्रीमते जय पताक स्वामी इति नामिनि नमो आचार्य पदाय निताय कृप प्रदाय ने गौर कदा दामद नगर रामता मुखम करोति वाचालं पंगम लंगाय तेगिरे मेत कृपा तमहं वंदे श्री गुरु दीन तारिनं परमानंद माधव श्री चैतन्य ईश्वर कथाजन दुष्करं सुकरं भवेत् विस्मृतं विपरीतं स्यात् श्री चैतन्यम नमा तम वंचकुभ्य कृपा सिंधुभ्य पति पावेभ्यो वैष्णवभ्यो नमो नम अकोटी हरि चय हरिओं तस्व्यानंद महाप्रभु की चैतन्य महाप्रभु की पंचत कृष्ण సో హరే కృష్ణ డే కొట్టి స్కూల్తో చక్కగా వీడియోస్ ఆన్ చేసుకోండి నిత్యానంద త్రయోదశి ఈ రోజు అలగో మళ్ళీ మనకి శ్రీమద్ భాగవతం సెషన్ ఉండదు సో మేము అందరినీ ఇప్పుడు చక్కగా కలిసినట్టు ఉంటుంది చక్కగా భక్తుల యొక్క సాంగత్యంలో చక్కగా వైష్ణవుల యొక్క సాంగత్యంలో నిత్యానంద మహాప్రభు గురించి చక్కగా చర్చించుకుందాం సో వైష్ణవుల యొక్క దర్శనం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది సో మీకు అవకాశం ఉంటే వీడియోస్ ఆన్ చేయండి సో ఆ విధంగా చక్కగా ఎదురుగా ఉన్నట్టు ఉంటుంది కదండి మన డిస్కషన్ లో ఎక్కడో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు ఒకే చోట కలుస్తున్నాం బట్ ఎక్కడెక్కడో ఉన్నట్టే కాకుండా ఒకే చోట ఉండి మన చక్కగా ఆ కృష్ణ కథ చర్చించుకున్న అదృష్టం రైట్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ డే డివోటీస్ సో ఈ రోజు మా అందరికి తెలుసు ఏంటి నిత్యానంద త్రయోదశి సో ఈ నిత్యానంద త్రయోదశి మనం ఇప్పుడు ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి ఈ మూడు గనక మనం తెలుసుకోలేకపోతే చాలా అద్భుతమైన అవకాశాన్ని వదులుకున్నట్టే కదండి నిత్యానంద మహాప్రభు ఏ తత్వానికి సంబంధించిన అవతారం చెప్పండి ఏ తత్వం నిత్యానంద మహాప్రభు గురుతత్వం ఆ గురుతత్వం గురువు లేకుండా ఆధ్యాత్మిక జీవితంలో మనం ఒక ఇంచు కూడా ముందుకెళ్ళలేం కదండి సో నిత్యానంద మహాప్రభు గురుతత్వం ఎలాగైతే నిత్యానంద మహాప్రభు ఎప్పుడు కూడా ఒక సేవక భగవాన్ కింద వస్తారు కదండి సో మనం చాలా సార్లు చెప్పుకున్నాం బలరామ పూర్ణిమప్పుడు కూడా చెప్పుకున్నాం రైట్ సో బలరాముడికి కృష్ణుడికి ఎటువంటి తేడా లేదు ఒకే ఒక తేడా ఏంటి ఇద్దరు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ ఇద్దరు దేవాది దేవుడే ఇద్దరికి ఆరు ఐశ్వర్యాలు పుష్కలంగా ఉన్నాయి కృష్ణుడికి బలరాముడికి ఉన్న తేడా ఏంటండి ఏమైనా తేడా ఉందా వాళ్ళిద్దరులో వర్ణం మాతాజీ వాళ్ళ రంగు తేడా ఉంది అదే మాతాజీ వాళ్ళు హరే కృష్ణ మాతాజీ ఒక సేవ తీసుకునే ఒక సేవ్య భగవాన్ ఇంకొకరు సేవక భగవాన్ ఎవరు సేవింపబడుతున్నారు కృష్ణుడు సేవలు అందుకునే పొజిషన్ లో ఉన్నారు బలరాముడు సేవలు ఎలా అందించాలి మన అందరికి తెలపటం కోసం సేవక భగవాన్ కింద బలరాముడు రావటం జరుగుతుంది కదండి సో ఇదే నిత్యానంద మహాప్రభు మనకి త్రేతాయుగంలో లక్ష్మణ మూర్తి కింద వచ్చారు ద్వాపర యుగంలో బలరాముడి కింద వచ్చారు ఇప్పుడు కలియుగంలో యుగ ధర్మాన్ని ప్రచారం చేయడానికి శ్రీ చైతన్య మహాప్రభు ఆ పరమ ఔదారి అవతారం నామ సంకీర్తను మొత్తం అందరికి ఆ ఇక ప్రోపగేట్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన నిత్యానంద మహాప్రభు కింద రావటం జరుగుతుంది సో స్వామి ఎప్పుడు అవతరించినా ఈ యొక్క సేవక భగవాన్ కింద భగవంతుడు ఈ లక్ష్మణుడి కింద కదండి బలరాముడి కింద నిత్యానంద మహాప్రభు కింద వస్తారు సో డైరెక్ట్ గా ఒక జీవుడు జీవతత్వం భగవంతుని డైరెక్ట్ గా వెళ్ళి డైరెక్ట్ గా ఇంట్రాక్ట్ అవ్వలేం మనం కదండి మధ్యలో గురువు అనే పారదర్శకం అవసరం సో గురువు ఏం చేస్తారు జీవుడికి భగవంతుడికి మధ్యలో వారధి కింద ఉంటారు త్రూ గురువు ద్వారా మనం వెళ్ళగలం లేకపోతే ఉన్ని అనర్థాల దగ్గర ఉన్నప్పుడు స్వామి మన దగ్గరికి రావటం అనేది జరగదు స్వామి కనీసం మనం ఇంకా చూడటం అనేది జరగదు సో మరి ఏం చేయాలి ఎప్పుడైతే గురుతత్వం వస్తుందో ఏమవుతుంది ఎలాగైతే దేవకీ దేవి గర్భంలో ఆరుగురు అసురులు తీసుకున్నారు కామ క్రోధ లోప మోహ మద మాశ్చర్యాలు ఆ మరీచి యొక్క సంతానం దేవి సంతానం కింద రావటం జరుగుతుంది మనం అప్పుడు చెప్పుకున్నాం కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు ఎందుకు వచ్చారు వాళ్ళు వాళ్ళకు ఒక శాప విముక్తి మళ్ళీ వాళ్ళ తండ్రి చేతిలోనే మరణం ఆ కాలనేమి మళ్ళీ ఇప్పుడు ఎలా వచ్చాడు కంసుడు కింద వచ్చాడు మళ్ళీ ఆయన చేతిలోనే వాళ్ళకి మరణం ఆసన్నం అవ్వాలి కాబట్టి మరణం వాళ్ళ చేతుల్లోనే అని హిరణ్య కసుపుడు స్థప్పించగడం కారణంగా మళ్ళీ వాళ్ళు రావటం జరుగుతుంది సో నారదముని యొక్క దివ్య సంకల్పం కారణంగా నారదముని చేసిన అద్భుత సహాయం కారణంగా అతి తొందరగా వాళ్ళు కంసుడి చేతుల్లో మరణం పొంది మళ్ళీ వాళ్ళ యథార్థ పొజిషన్ లోకి వెళ్లారు సో ఎప్పుడైతే ఆరుగురు జన్మ తీసుకున్న తర్వాత దేవకీదేవి దేవ స్వయంగా కృష్ణుడు రాలేదు మళ్ళీ అప్పుడు ఎవరు వచ్చారు బలరాముడు బలరామతత్వం ఏం చేశారు ఆ యొక్క దేవకి గర్భాన్ని చక్కగా శుద్ధి చేసి ఎందుకంటే ఈ అసూరులు అలా మన హృదయంలో కూడా ఈ అసుర గుణాలు కామ క్రోధ మోహ మద ఆశ్చర్యాలు ఉన్నప్పుడు కృష్ణ భగవానుడు వచ్చి అక్కడ విరాజమానుడు అవ్వాలంటే కష్టం మరి ఏం చేయాలి గురు వచ్చి ఏం చేస్తారు ఇటువంటి అపరాధ భావన అపరాధాలను వేళ్లతో సహా తీసివేస్తారు ఆ తర్వాత కృష్ణుడు వచ్చి చక్కగా సుస్థిరంగా అక్కడ ఉండవచ్చు అందుకని గురుతత్వం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి అక్కడ లక్ష్మణ మూర్తి అయినా బలరాముడు ఇక్కడ నిత్యానంద మహాప్రభు అయినా గురుతత్వం సో ఇప్పుడు మన గురువు దగ్గర మనం పక్కన ఎప్పుడైతే నిలబడుతున్నామో మనం యాక్చువల్ గా ఆ నిత్యానంద మహాప్రభు యొక్క పర్సానిఫికేషన్ తన ఆయన యొక్క మెర్సి ఆయన యొక్క కరుణ యొక్క పర్సానిఫికేషన్ దగ్గర మనం ఉంటున్నాం మన గురువులు ఎవరు మన నిత్యానంద మహాప్రభు లేదా బలరాముడి యొక్క కరుణ యొక్క మూర్తి భవించిన రూపం మన గురువులు కదండి సో నిత్యానంద మహాప్రభు ఒరిజినల్ స్పిరిచువల్ మాస్టర్ ఆది గురువు ఎలాగైతే బలరాముడు నిత్యానంద మహాప్రభు లక్ష్మణుడు వీళ్ళెవరు ఆది గురువు ఎందుకంటే భగవంతుడి నుంచి వచ్చిన మొట్టమొదటి స్వాంస ఎటువంటి తేడా లేదు అన్ని విధాల అన్ని పొటెన్సీస్ లో అన్ని శక్తుల్లో ఏదైనా క్రియేట్ చేయటంలో అయినా ఏదైనా డిస్ట్రాయ్ చేయటంలో అయినా ఈక్వల్ పవర్ఫుల్ పర్సన్స్ కదండి ఓన్లీ డిఫరెన్స్ ఏంటి ఒకళ్ళు సేవే భగవాన్ ఇంకొకరి సేవక భగవాన్ తప్ప మొత్తం అన్ని పొటెన్సీస్ పవర్స్ సేమ్ భౌతిక ప్రపంచంలో మనలాంటి వాళ్ళు ఏమనుకుంటాం ఎంజాయ్ చేయాలి అందరూ నన్నే గొప్ప అవ్వాలి అని అనుకుంటాం మన యజమాని కింద ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కానీ భగవంతుడు ఎప్పుడు సేవకుడి కింద ఉండడానికి చాలా ఇష్టపడతాడండి అందుకని ఆయన ఒక గొప్ప సేవకుడి కింద బలరాముడి కింద నిత్యానంద మహాప్రభు కింద వస్తారు వచ్చి మనకి చూపిస్తున్నారు ఎలా ఉండాలి భగవంతుడికి నిజమైన సేవకుడి కింద అని వచ్చి మనకి చక్కగా వాళ్ళ చేతల ద్వారా మనకి చూపిస్తున్నారు లేకపోతే మనకు అర్థం కాదు కదా ఎలా సేవించుకోవాలో భగవంతుడికి మనకి తెలియదు కదండి సో నిత్యానంద మహాప్రభు దగ్గరికి వెళ్లే ముందు అసలు నిత్యానంద మహాప్రభు ఇంతకు ముందు వచ్చిన అవతారాల కంటే కూడా ఎంత కరుణ కలిగిన వాడు అంటే లక్ష్మణమూర్తి కింద వచ్చినప్పుడు కంటే బలరాముడి కింద వచ్చినప్పుడు కంటే ఎంత కరోనా కలిగిన వాడో తెలిస్తే మనం ఈరోజు నిజంగా నిత్యానంద మహాప్రభు పాద పద్మాల నుంచి వదిలి పెట్టమన్నా వదిలిపెట్టాం ఆయన లక్ష్మణమూర్తి కింద వచ్చినప్పుడు ఏమండి బలరాముడి కింద వచ్చినప్పుడు ఆయన కొంచెం కోపం ఉంటుంది కదండి కోపం ఉందా లేదా ఎక్కడెక్కడ ప్రదర్శించాడు ఆయన కోపాన్ని ఎవరికైనా గుర్తుందా కొన్ని విషయాలు ఎక్కడెక్కడ ప్రదర్శించాడు ఆయన ప్రదర్శించాడా లేదా అసలు సూర్పనక్క దగ్గర చూపించారు ఇంకెక్కడ చూపించారు బలరాముడు కింద ఉన్నప్పుడు దేని బలరాముడు కింద ఉన్నప్పుడు రాక్షసును సంహరించారు వండర్ఫుల్ ఇంకా లక్ష్మణుడు కింద ఉన్నప్పుడు ఎలా చూపించాడు ఆయన కోపాన్ని ఏమైనా చూపించారా కోపం ఎక్కడైనా రాముల వారు ధనూ విరిచేసినప్పుడు పరశురాముడు వచ్చి ఆ కోపం చెప్పుకున్నప్పుడు నువ్వు శ్రీరామచంద్రుడు భగవానుడు బట్ ఈయన శక్తి నువ్వు తెలుసుకోలేదు అన్నట్టు పరశురాముడి మీద కూడా ఆయన కయానికి రెడీ అయిపోతారు ఎందుకంటే రామచంద్రమూర్తిని తప్పుగా మాట్లాడారని ఇంకా కై మీద చూపించారు కైకేయి మీద ఆయన చూపించారు భరతుడు చూపించుతారు కొంచెం అది కూడా భరతడు కూడా ఎక్కువ చూపించారు ఎందుకంటే అది ఆ విషయం కనుక అన్నగారు రామచంద్రమూర్తికి తెలిస్తే మళ్ళీ మాతో మాట్లాడరు కాబట్టి నేను వదిలిపెట్టేస్తున్నాం అంటారు కైకేయిని ఒక స్త్రీతో ఈ విధంగా ప్రవర్తించావా నేను రాముడు రేపొద్దు నన్ను తేజిస్తాడేమో అని చెప్పి కైకే దేవి మీద ఎంత కోపం వచ్చిన వాళ్ళు అవన్నీ చేయకుండా వదిలిపెట్టేస్తారు కైకేయిని మంతరని ఓకే యాక్చువల్ గా ఈ యొక్క లక్ష్మణ మూర్తి ఎప్పుడైతే సుగ్రీవుడు వాగ్దానం చేస్తాడు ఎప్పుడండి సు సుగ్రీవుడు వాగ్దానం చేస్తాడు ఏమని ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత ఓ రామచంద్ర నువ్వు ఎలాగైతే నాకు సాయం చేసి పెట్టావు నేను నీకు చెప్పినట్టు నీ యొక్క భార్యను వెతకటంలో నేను సాయం చేస్తా అన్నాడు వర్షాకాలం అయిపోతుంది కానీ సుగ్రీవుడు ఏం చేస్తాడండి ఏం చేస్తూ ఉంటాడు సుగ్రీవుడు ఆ ఇంద్రియ తృప్తిలో మునిగిపోతాడు మర్చిపోతాడు అసలు వాగ్దానం లేదు అంతా లేదు రామ లక్ష్మణులు అలా గుహలో ఉంటారు వర్షాకాలం అంతా కదండి సీతాదేవి ఎలా తీసుకురావాలని ఆలోచనలో వాళ్ళు బాధపడుతుంటే ఇప్పటి వరకు ఎటువంటి ఆ రాజ్య సుఖ రాజ్యం పోయింది చాలా సంవత్సరాలు బట్టి ఎవరు లేరు ఎటువంటి సుఖం లేదు ఇప్పుడు మొత్తం తందే రాజ్యం వచ్చేసింది మర్చిపోయాడు రామచంద్రమూర్తికి ఇచ్చిన వాగ్దానం మర్చిపోయాడు కదండి సో అప్పుడు లక్ష్మణ మూర్తికి చాలా కోపం వస్తుంది ఎప్పుడైతే రామచంద్రమూర్తి పర్మిషన్ ఇవ్వలేదని సైలెంట్ గా ఉంటాడు ఆయన ఒకానొక రోజు రామచంద్రమూర్తి పిలిచి ఏమయ్యా లక్ష్మణ వెళ్ళి చెప్పిరా ఒకసారి సుగ్రీవుడు గుర్తు చేసిరా ఏం మర్చిపోయాడో ఏంటి యాక్చువల్ గా రామచంద్రమూర్తి కోపం చాలా అద్భుతంగా ఉంటుంది రామచంద్రమూర్తి కోపం ప్రదర్శించడం కూడా ఏమంటాడు రామచంద్రమూర్తి ఏమయ్యా సుగ్రీవ ఈ విధంగా చెప్పు లక్ష్మణ నా మాటగా చెప్పు ఏమిటంటే ఓ సుగ్రీవ మర్చిపోయావో ఏంటి నాకు ఇచ్చిన వాగ్దానం మీ అన్నగారు పంపించిన ఇటైతే పంపించానో ఆ పంపించిన ఆ ద్వారాలు ఇంకా తెరిసే ఉన్నాయి జాగ్రత్త అంటే ఏంటండి గా ఏం చెప్తున్నాడు నిన్ను కూడా చంపేస్తాను జాగ్రత్త డైరెక్ట్ గా చంపేస్తానని చెప్పలేదు మీ నాన్నగారు సారీ మీ అన్నగారిని ఏటైతే పంపించానో ఆ ద్వారాలు ఇంకా తెరిసే ఉంచాను జాగ్రత్త అంటే చంపేస్తాను జాగ్రత్త సరిగ్గా నడుచుకోపోతే అని చెప్తున్నారు మనందరిది కూడా కిష్కింద మెంటాలిటీనే యాక్చువల్ గా రామాయణంలో మూడు మెంటాలిటీస్ వస్తుంటాయి కదా కిష్కింద మెంటాలిటీ అయోధ్య మెంటాలిటీ లంక మెంటాలిటీ కదండి ఈ కిష్కింద మెంటాలిటీ ఏంటి మర్చిపోతూ ఉంటాం ఎప్పుడు మర్చిపోతాం గురువు గారు వచ్చి చెప్తూ ఉంటారు మళ్ళీ మర్చిపోతాం ప్రవచనంతసేపు గుర్తుంటుంది భక్తి అని క్లోజ్ మర్చిపోయాం చాంటింగ్ బ్యాగ్ పక్కన పెట్టాం మర్చిపోతాం కదండి చేస్తాము ప్ర చక్కగా భక్తి జీవితంలో ఉంటామంటాం మర్చిపోతాం మళ్ళీ గురువు గారు కొంచెం కోపం ప్రదర్శించిన మళ్ళీ గురువు గారు ఏం చేస్తున్నావు అంటే అప్పుడు మళ్ళీ గుర్తొస్తాం అలాగే లక్ష్మణమూర్తి ఎప్పుడైతే చాలా కోపంతో వస్తారు సరే అన్నగారు ఎప్పటి వరకు మీరు చెప్పలేదని ఆగాను ఇప్పుడు మీరు చెప్పారు కదా అయితే నేను సుగ్రీవుని చంపేస్తాను రామచంద్రమూర్తి అన్న చంపనవసరం లేదు హెచ్చరించి వచ్చేస్తే సరిపోతుంది సో లక్ష్మణమూర్తి గురించి ముందే తెలుసు కాబట్టి చంపదయ్య లక్ష్మణుడు జస్ట్ హెచ్చరించి చాలు సరిపోతుంది మరి అంత ఏం కాదు సుగ్రీవుడు మాట వింటాడు సో అప్పుడు చాలా ఉగ్ర రూపంలో వస్తాడు లక్ష్మణుడు కదండి రూపంలో వస్తాడు అప్పుడు హనుమంతుల వారు అలాగే వాలి యొక్క భార్య వీళ్ళు వెళ్ళి ఆయన్ని ఆపి శాంతపట్టడం కారణంగా ఆయన శాంతిస్తాడు అలాగే మీ అందరూ చెప్పారు ఆ సూర్పనక విషయంలో కానీ కదండి సో ఎక్కడైతే భగవంతుడికి అపరాధం చేస్తున్నప్పుడు ఆ జీవుడి పట్ల కోపం వస్తుంది అసలు ఆ కోపం కూడా ప్రేమే కదండి ప్రేమ ద్వారా వచ్చిన కోపమే బట్ ఆ కోపమైనా ప్రదర్శిస్తాడు ఆయన కదండి అక్కడ సుగ్రీవుడి దగ్గర ఈవెన్ బలరాముడి దగ్గర కూడా చూస్తాం మనం సో బలరాముడు అవతారంలో వచ్చినప్పుడు రోమహర్షణ సుత గుర్తున్నారా రోమహర్షణ సుత ఎవరు ఎవరు స్వామి వాళ్ళ నాన్నగారు ఎవరు సంహరిస్తారు ఆయన్ని బలరాముడు ఎందుకంటే బలరాముడు తీర్థయాత్రలకు వెళ్తారు ఎప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన ఎవరి పార్టీ వెళ్ళినప్పుడు తీర్థాత్రులకు వెళ్తానని చెప్పి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ రోమహర్షణ సుతుడు పురాణాలు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాడు చెప్తూ ఉంటే ఆ సభకు వచ్చినప్పుడు అందరూ లేచి నుంచి ఉంటారు ఈయన లెగడు ఆ వ్యాసాసనం మీద కూర్చున్న వ్యక్తికి తెలిసి ఉండాలి ఎవరు భగవంతుడు భగవంతుని అలా గౌరవించాలి సో ఏదైతే చెప్తున్నామో అది ఆచరించలేనప్పుడు ఉపయోగమే ఉంది కాబట్టి ఎక్కడున్న గడ్డి పరగతూ వచ్చి ఇలా మెడ మీద ఇలా అంటారు అంతే చనిపోతారు ఇప్పుడు బ్రాహ్మణులు అందరూ అంటారు ఏమయ్యా ఇంత చిన్న దానికి ఇలా సంహరించేస్తే అలాగా మేము అతనికి పూర్ణ ఆయుష్ అని ఇచ్చాం కదా అప్పుడు బలరాముడు ఏమంటారు పుత్రుడికి ఆయుష్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేయవచ్చు ఎందుకంటే పుత్రుడు తండ్రి యొక్క ప్రతీక అని చెప్పి అప్పుడు సూత గోస్వామికి ఆ వరాలన్నీ కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వబడతాయి సో ఆ విధంగా బ్రాహ్మణుల మాట చల్లుతుంది బలరాముడు ఇచ్చిన పనిష్మెంట్ కి అక్కడ వాల్యూ ఉంటుంది అనమాట సో ఈ విధంగా బలరాముడి కోపం అలాగే లక్ష్మణమూర్తి కోపం మనం చూస్తాం కానీ అదే స్వామి ఇప్పుడు నిత్యానంద మహాప్రభు వచ్చినప్పుడు ఎంతో కరుణతో చూపిస్తాడు ఆయన ఎంత కరుణ చూపిస్తారంటే ఇక్కడ రామచంద్రమూర్తికి కృష్ణుడికి ఉన్న కరుణ కంటే చైతన్య మహాప్రభుకి ఉన్న కరుణ కంటే అధికమైన కరుణ ఆయన చూపించడం జరుగుతుంది ఈ యొక్క బద్దజీవుల పట్ల అది నిత్యానంద మహాప్రభు రైట్ ఇప్పుడు అలాగే సేవలు కూడా అంతే సేవలో చూసుకున్న అంతే సేవలో చూసుకుంటే మన లక్ష్మణమూర్తి అడవికి వెళ్లాల్సిన అవసరం లేదు కైకేయి మాత ఎవరిని వెళ్ళమన్నారు అడవికి రామచంద్రమూర్తిని ఇప్పుడు సీతమ్మ తల్లి అర్ధాంగి కాబట్టి ఆవిడ వస్తుంది కదండి అర్ధాంగి ఫాలో అవ్వాలి భర్తని ఫాలో అవ్వాలి ఆ రూల్ ఉన్నది కానీ తమ్ముడు అన్నగారిని ఫాలో అవ్వాలని ఎక్కడ రూల్ లేదు కదండి యాక్చువల్ గా లక్ష్మణమూర్తి కాబట్టి అలాగ అది ఇప్పటికి కలియుగంలో అనుకోండి అమ్మయ్య పెద్ద పోటీ తగ్గింది అన్నగారు వెళ్ళిపోతే ఇంకా మిగతా ముగ్గురు ఓకే సరే అయితే కదండి సో ఈ విధంగా ఉంటుంది ప్రజెంట్ అయితే కానీ అక్కడ లక్ష్మణమూర్తి కదండి అది ఏ యుగమైనా సంబంధం లేదు లక్ష్మణమూర్తి అంటే లక్ష్మణమూర్తి ఏం చేసారైనా అయినా వెళ్ళి రామచంద్రమూర్తి దగ్గర పాద పద్మాల పడి సీతమ్మ తల్లి దగ్గర చూస్తూ మాట్లాడతారు అమ్మా నాకు కూడా పర్మిషన్ ఇప్పించాం ఎందుకంటే ఈయన సేవ లేకుండా నేను ఎలా ఉండగలను నా ప్రాణం రామచంద్రుడు నా యొక్క ప్రాణం నా లోపల ఉన్న ప్రాణం నడుస్తూ ఉంటే ఆ నడుస్తున్న రూపమే రాముడు నా బహి ప్రాణం వెళ్ళిపోతే నేను ఇక్కడ ఉన్న ఏం చేయాలమ్మా నేనేం చేయగలను మీరు రికమెండ్ చేస్తే స్వామి అనుగ్రహిస్తారు అంతే కదా ఇప్పుడు పిల్లలు ఎలా వెళ్తారు తల్లి ద్వారా వెళ్తారు ఇప్పుడు లక్ష్మణమూర్తి కూడా అమ్మ ద్వారానే వెళ్తున్నారు రికమెండేషన్ సీతమ్మ తల్లిని రికమెండ్ చేస్తారు సీతమ్మ తల్లి ఓకే సరే అయితే అని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో ఒక లక్ష్మణమూర్తి వస్తారు ఆయన రావాల్సిన అవసరం లేదు ఏమండి ఓకే అన్నగారి సరే వెళ్ళండి పద్నాలుగు ఏళ్ళ తర్వాత రండి అప్పుడు మళ్ళీ సేవించుకుంటా ఇప్పటికంటే బాగా సేవించుకుంటా అనే అనలేదు ఏమండి సో సరే వెళ్ళాడు కదా అక్కడ ఎలా ఉన్నారు తను కూడా ఒక రాజకుమారుడే కానీ రాజకుమారులా లేడు ఒక సేవకుల్లా సేవలు చేశాడు కదండి ఎంత మీనియల్ సర్వీసెస్ చేస్తారు సో ఆయన నిద్రించలేదు కూడా పద్నాలుగు సంవత్సరాలు నిద్ర ఎవరైనా విడిచిపెట్టగలరా అందుకని లక్ష్మణు లక్ష్మి సంపన్న ఏం సంపన్నడు ఏ విధంగా లక్ష్మి ఉంది ఆయనకి భక్తి అనే లక్ష్మి ఉంది ఆయన దగ్గర అందుకని లక్ష్మణు లక్ష్మీ సంపన్న అని చెప్తారు వాల్మీకి ముని ఇంత అద్భుతమైన భక్తియుత సేవ అనే సంపదని కలిగి ఉన్నాడు లక్ష్మణుడు కదండి అందుకనే అరణ్యాల్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే గుహుడు దగ్గర వెళ్ళ ఒక చోట మధ్యలో ఆగుతారు గుహుడి దగ్గర వెళ్ళినప్పుడు సరే ఉంది దాటాలి సో ఆ రోజు రాత్రి అయిపోయిందని చెప్పి అక్కడ రామచంద్రమూర్తి చెప్పినట్టుగానే ఆకులు అలమలతోనే ఒక బెడ్ లాగా అరేంజ్ చేస్తారు సీతారాములు అక్కడ పడుకుంటారు అది ఎప్పుడైతే చూస్తాడో లక్ష్మణమూర్తి ఆ రోజే ప్రతిజ్ఞ చేసుకుంటాడు నేను మళ్ళీ నా రాముడు మళ్ళీ ఆ రాజ సౌకర్యాలతో సుఖంగా నిద్రించేంత వరకు కూడా నేను నిద్రపోను ఎంత గొప్ప ప్రతిజ్ఞ మనం ప్రతిజ్ఞ చేస్తాం కానీ ఈ రోజు చేసిన రేపు మర్చిపోతాం నిత్యానంద త్రయోదశి వరకు నేను మళ్ళీ ఇంతలా ఫాలో అవుతాను ఈ రోజు చెప్తాం ఈ రోజు బానే ఉంటుంది నిత్యానంద త్రయోదశి వెళ్ళిపోతుంది మన ప్రతిజ్ఞ వెళ్ళిపోతుంది కానీ లక్ష్మణమూర్తి అలా కాదు కదండి సో ఏం చేస్తారు ఆ రాత్రి అంతా కూడా ఆయన ఎరూ రెడీగా పట్టుకుని ఏమైనా జంతువులు ఏమైనా అని చెప్పి ఎక్కడైతే సీతారాములు పడుకుంటారో వాళ్ళ చుట్టూరు కూడా ఆ వాళ్ళు సైనించి ప్రదేశం చుట్టూరు కూడా ప్రదర్శన చేస్తూ ఉంటారు గుహుడికి సందేహం వస్తుందంట లక్ష్మణమూర్తి మీద ఏమైనా భరతుడితో కలిసిపోయాడా ఏంటి అరణ్యలో అరణ్యలో చంపేద్దాం అనుకుంటున్నారా ఏంటి నా స్నేహితుడు కదా గుహుడికి రాముడు అయ్యయ్యో నా స్నేహితుడు నేను కాపాడుకోవాల్సిందే వెనక వచ్చినట్టు వచ్చి చంపేద్దాం అనుకుంటున్నాడా ఏంటి వీళ్ళిద్దరిని అయితే అని చెప్పి గుహుడు కూడా తన ఏరవ పట్టుకుని బాణం పట్టుకుని ఈ లక్ష్మణమూర్తి ఒక సర్కిల్లో తిరుగుతుంటే గుహుడు కూడా ఆయన ఇంకో బయట సర్కిల్లో తిరుగుతున్నాడు సో ఇదంతా చూస్తున్నారు ఎవరు చూస్తున్నారు గుహుడు యొక్క సైన్ అంతా చూస్తున్నారంట సో గుహుడు సేన్ అనుకున్నారంట అయ్యయ్యో మన రాజుగారు గుహుడు రామచంద్రుని భక్తుడు కదా స్నేహితుడు కదా ఎప్పుడు భరతుడితో కలిసిపోయాడు లక్ష్మణమూర్తిని రాముని సీతామ తల్లిని ఈ రోజు చంపేద్దాం డిసైడ్ అయ్యాడు ఏంటి అయ్యయ్యో మనం కాపలా కాయాల్సిందే సీతారామ లక్ష్మణ్ని కాపాడుకోవాలని చెప్పి ఆ గుహుడు యొక్క సైన్యం ఆ గుహుడు తిరుగుతున్న సర్కిల్ చుట్టూ వాళ్ళు తిరుగుతారు ఈ విధంగా రాత్రి అంతా ఒకళ్ళు చుట్టూ ఒకరు మొత్తం తిరుగుతూనే ఉంటారు పీస్ఫుల్ గా పడుకుందంటే సీతారామచంద్రులు అనమాట సో తెల్లారిన తర్వాత గుహుడు మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు లక్ష్మణమూర్తితో ఏమయ్యా రాత్రంతా ఎందుకు నువ్వు పడుకోకుండా ఉన్నావు అలా మాట్లాడుతుంటే అప్పుడు లక్ష్మణమూర్తి చెప్తాను ఏం పడుకోను మిత్రమా నా రామచంద్రుడు ఎప్పుడు కూడా రాజా లాంచనాలతో నిద్రించడం చూశాను గాని ఈ విధంగా చూడలేదయా నేను అందుకని నేను ఇంకా నిద్రించకూడదు మళ్ళీ తిరిగి వెళ్లేంత వరకు నీ శపథం తీసుకుని అప్పుడు గుహుడికి అర్థమవుతుంది అందుకనేనా మీరు అలాగా కాపలా కాస్తున్నారు నేను క్షమించండి మీ పట్ల నేను చాలా అపరాధంగా అనుకున్నా సో అప్పుడు గుహుడి యొక్క సైన్యం వచ్చి గుహుడిని క్షమించమంటారు వాళ్ళు అడుగుతుంటే గుహుడు అంటాడు మీరేం తప్పు చేశారంటే స్వామి మీరు కూడా భరతుడితో కలిసిపోయామనుకుని అనుకుని మిమ్మల్ని చంపేద్దాం మేము రెడీ అయిపోయాం ఇదంతా సీతారాములు విని అవుతూ ఉంటారు వీళ్ళందరికీ ఎంత ప్రేమ మనం అంటే ఆ ఎంత భక్తి కదండి సో ఇదంతా ఎవరు ఇదంతా ఫౌంటైన్ హెడ్ ఈ యొక్క భక్తి దశ ఫౌంటైన్ హెడ్ ఎవరు లక్ష్మణమూర్తి అక్కడ కదండి లక్ష్మణ మూర్తి ఆ విధంగా సీతారాములు ముందు వెళ్తూ ఉంటే ఆ ప్రదేశం అంతా కూడా ఎటువంటి ముళ్ళు లేకుండా ఆయనే వెళ్లి మొత్తం రెడీ చేసేసేవారు ప్రదేశం అంతా పర్ఫెక్ట్ గా ఉందా లేదా కదండి ముందు ఆయన నడిచేవారు కదండి ఈ విధంగా ఒకే ఒకటి తప్పుగా అనిపించింది తప్పుగా అంటే ఆయన అనుకున్నాడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తమ్ముడి కింద రాకూడదు ప్రతిదీ కష్టం అయిపోతుంది రాముడు చెప్పింది అలా చేయాలి ఎప్పుడండి కష్టం అనిపించింది ఆయనకి ఏ సేవ కష్టం అనిపించింది సీతమ్మ వారి అగ్నిప్రవేశానికి కట్టెలు తీసుకురమ్మ అప్పుడు కూడా కాదు సీతమ్మ తల్లి అరణ్యంలా విడిచిపెట్టమంటారు కదా వాల్మీకి ముని ఆశ్రమం దగ్గర అది చాలా కష్టం అనిపిస్తుంది ఆయనకి అప్పుడు అనుకుంటాడంట ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్న కింద రా అన్న కిందే రావాలి తమ్ముడి కింద రాకూడదు తమ్ముడి కింద వస్తే చెప్పిందల్లా చేయాల్సి వస్తుంది గట్టిగా అడగడానికి లేకుండా పోయింది అన్నగారిని అయితే సో అందుకనే యాక్చువల్గా ఈయనెవరు ఈ లక్ష్మణమూర్తి వైకుంఠ ధామంలో అనంతుడు కదండి అనంతుడి కింద స్వామికి సయ్య కింద సేవ చేస్తూ ఉంటాడు నారాయణుడికి సేవ సేవ చేస్తూ ఉంటాడు నారాయణుడికి మామూలుగా అన్ని ట్రాన్సెండెంటల్ ఫీలింగ్స్ కొంచెం చల్లగా అనిపించినప్పుడు ఆయనే పాన్పు కదా ఆయన వేడిగా అవటం ఈయనకి వేడిగా అనిపించినప్పుడు ఆయనే చల్లగా అవ్వటం ప్రతిదీ ఆయన ఒక అద్భుతంగా సేవ చేస్తూ ఉంటాడు అనంతుడు కదండి అనంత శేషుడు ఎటువంటి సేవ శేషంగా మిగిల్చడు అన్ని సేవలు ఆయన చేసేస్తాడు అన్ని సేవలు భగవంతుని ఆభరణాలు ఆయనే భగవంతుడు వేసుకునే వస్త్రములు ఆయనే భగవంతుని పరికరాలు ఆయనే అన్నిటి కింద ఆయన విస్తరించి ఆయన సేవ చేస్తూ ఉంటాడు కదండి ఏది శేషం ఉండనివాడు మొత్తం అన్నీ ఆయన సేవ చేస్తూ ఉంటాడు ఆయన అనంత శేషుడు అటువంటి అనంత శేషుడు లక్ష్మణుడి కింద ఈ విధంగా అనుకుంటాడు నెక్స్ట్ టైం వస్తే అన్న కింద రావాలి తమ్ముడి కింద వస్తే కష్టంగా ఉంది పరిస్థితి నెక్స్ట్ ఎలా వస్తారు బలరాముడి కింద వస్తారు అప్పుడు అనుకుంటారు ఒకే తల్లికి పుట్టాలి లాస్ట్ టైం ఇద్దరు తల్లులకైతే కష్టం అయిపోయింది ఒకే తల్లికి పుట్టాలి అందుకని దేవకి దేవి గర్భన మళ్ళీ బలరాముడు వస్తారు మళ్ళీ సంకర్షణ ఆ రోహిణీ దేవి గర్భానికి ఆకర్షింపబడతాడు ఆయన ఎందుకంటే ఎటర్నల్ గా గోలోక బృందానంలో బలరాముడి తల్లి గారు రోహిణీ దేవి అందుకనే మళ్ళీ వాళ్ళ తల్లి గర్భంలోకి వెళ్తారు ఇక్కడ అంతా దేవకి దేవ గర్భాన్ని క్లీన్ చేసిన తర్వాత ఆయన అక్కడికి వెళ్తాడు సంకర్షణుడు బలరాముడు శక్తిని ఉంటాడు అలాగే ఆనందాన్ని ఇచ్చేవాడు కదండి భక్తులకి ఆనందాన్ని ఇస్తాడు భక్తులకి బల భద్రుడు భద్రం మంగళకరాన్ని కలిగించేవాడు కూడా ఆయనే కదండి గోలోక వృందా ఈ యొక్క మన గోకులంలో వృధావన వాసులు అందరూ ఆయనకి పెద్ద కడియం వేస్తారు ఆయనకి వేసి నువ్వు వచ్చిన తర్వాత మాకు కృష్ణుడు వచ్చాడయ్యా నీ ఇది మంగళకరమైన పాదం అని ఆయన కీర్తిస్తారు అందుకని ఆయన ఏమంటారు దావోజీ పెద్ద అన్నయ్య ఆయన ఎంత పెద్ద చిన్న కొంచమే పెద్ద కృష్ణుడి కంటే బట్ కృష్ణుడికి కదా అందరికి పెద్ద అన్నయ్యే అంత మంగళకరం ఆయనంటే భద్రం ఆయన అంటే రక్షణ కదండి బలభద్రుడు బలరాముడు బలదేవుడు దేనికి ఆ బలం ఏదన్నా బాడీ బిల్డర్ అవడానిక కాదు ఆధ్యాత్మిక జీవితంలో స్థిరంగా ముందుకు వెళ్ళడానికి కదండి ఈయన బలరాముడు ఈయన బలరాముడి కింద వచ్చినప్పుడు ఏం చేశాడు అద్భుతమైన సేవలన్నీ చేశాడు ఆయనకి అన్ని రకాల సేవలు శాంత దాస్య సాఖ్య మాధుర్య వాత్సల్య అన్ని రకాల సేవలు చేశాడు శాంతిరసం కింద ఎలా వచ్చాడు ఇక ధామం బృందావన ధామం కింద ఆయన ఎక్స్పాండ్ అయ్యాడు ఆయన ఫ్లూట్ కింద ఆయనే ఆయన పీతాంబరం కింద ఆయనే ఆయన వేసుకునే వివిధ ఆభరణాల కింద ఆయన ఎక్స్పాండ్ అవుతాడు ఆయన కదండి ఆయన ఎక్స్పాండ్ అవుతాడు అందుకని ధామానికి వెళ్ళినప్పుడు కొంతమంది డివోటెస్ అసలు చెప్పులు వేసుకోరు ఎందుకని ఆ ధామం బలరాముడి యొక్క ఎక్స్పాన్షన్ ఆ బలరాముడి మీద కాళ్ళు ఎలా పెడతామండి అని చాలా మంది వేసుకోరు కదండి సో అందుకని ధామ్ కు వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఊసేట అనేటువంటివి చేయకూడదు ధామ్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రదేశాన్ని పవిత్రం చేయగలిగితే చేసి రావాలి అపవిత్రం మాత్రం చేసి రాకూడదు కదండి ఐదర్ మెంటల్ నమస్కారం కూడా పెట్టాలి ధామానికి అక్కడ యాక్చువల్ గా డివోటీస్ ఏం చేస్తారు అక్కడ ఉన్న ధూలి తీసి ఆ తల మీద పెట్టుకుంటారు శశికళ మాతజీనా అవును అరే ఓకే ఓకే వచ్చేసరి ఓకే జై జై ఓకే వెరీ నైస్ మాతాజీ థ్యాంక్ యూ సో ఏమవుతుంది అది ధామం పర్సాని ఈవెన్ ప్రపాత్ గారు ఎప్పుడైనా మన టెంపుల్ కూడా ధామమే మన ఇస్కాన్ టెంపుల్ కూడా వైకుంఠ ధామం అంటారు ప్రపాత్ గారు ఎందుకంటే ఎక్కడైతే భగవంతుని గుణగణాలు కీర్తింపబడుతున్నాయి కదండి అది వైకుంఠ ధామం గోలోకమే అయిపోతుంది సో ఒకసారి మన ఇస్కాన్ మాయాపూర్ టెంపుల్ కట్టడానికి ఆ ప్రదేశం సరిగా రావట్లేదు చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి స్టార్టింగ్ లో ప్లేస్ దొరకట్లేదు ప్రపాత్ గారు చెప్పారు ఈ ప్లేస్ మనకు కావాలి ఇక్కడ ఇది సెంటర్ ప్లేస్ యోగపీతో ఎక్కడైతే ఇది చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన ఈ ప్రదేశంలో మన టెంపుల్ ఉండాల్సిందే ఇక్కడ అంటే ప్రదేశం దొరకట్లేదు అసలు ఎంత వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు ఒకసారి ప్రపాత్ గారిని డివోటీస్ అడుగుతారు ఇంక వదిలేద్దామా మనం వేరే ఎక్కడైనా చూద్దాం సో ప్రపాత్ అంటే లేదు లేదు బలరాముడికి ప్రార్థించండి అని కొంతమంది డివోటీస్ తో మాట్లాడుతుంటే ఇంకో కొంతమంది డివోటీస్ వస్తారు అనమాట వాళ్ళు ప్రపాత్ గారు ఒక విషయం చెప్దామని వస్తారు వాళ్ళు ఏంటంటే ప్రపాత్ మాకు కల వచ్చింది రాత్ర అనుకోకుండా ముగ్గురుకో నలుగురికి అదే కల వచ్చింది బలరాముడు అంటున్నారు బలరాముడు వచ్చి కళలో చెప్తున్నారు నాకు ఎందుకు ప్రార్థించట్లేదు మీకు సమస్య ఉంటే నన్ను కదా మీరు ప్రార్థించాలని అడుగుతున్నారు అంటే అప్పుడు ఇక్కడ ఉన్న డివోటీస్ అందరూ ఆశ్చర్యపోతారు తమిళకృష్ణ గోస్వామి మహారాజు వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్తారు ప్రోపాత్ కూడా ఇప్పుడు అదే చెప్పారు బలరామునికే ప్రార్థించమని చూసారా అయితే బలరామ్ ఆల్రెడీ హింట్ ఇస్తున్నారు ఎందుకంటే ఆయన ధామం కదండి ధామ్ అంతా అయిందే సో తర్వాత విత్ ఇన్ వీక్ టూ త్రీ వీక్స్ లో వాళ్ళకి అక్కడ ప్లేస్ దొరుకుతుంది రైట్ సో ధామ్ అంటే బలరామ్ కదండి సో అందుకని ఇప్పటికీ డివోటీస్ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే బలరామ్ ని అలాగే వరాహస్వామిని చక్కగా ఆరాధన చేస్తారు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక ల్యాండ్ కి సంబంధించిన టెంపుల్ ల్యాండ్ కి సంబంధించిన రైట్ సో ఈ విధంగా బలరాముడు ఇంకేం చేస్తారు శాంతరసంలో ఎప్పుడైతే కృష్ణుడు వాళ్ళ అమ్మగారిని యశోధామాతని కలవాలి అని అనుకున్నప్పుడు ఆ ధామ్ దగ్గరికి వచ్చేస్తుంది ఆయన రెండు అడుగులు అడుగులేస్తే లేశోధామాతల్లో ఉంటాడు కదండి ఒక్కోసారి ఆయన అప్పుడే ఇంటికి వెళ్ళాలి అనుకోవట్లేదు ధామ్ పెరిగిపోతూ 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 ఉంటుంది ఆయన ఫ్రెండ్స్తో ఆడుకుని ఆడుకుని వెళ్ళాలనుకున్నాడు పెరిగిపోతుంది ఇదంతా బలరాం చేస్తారు కానీ దగ్గరికి రావటం దూరంగా తీస్తారు ధామ్ అంతా ఆయన చేతిలో ఉంటుంది రైట్ అందుకనే ఒకసారి కొంతమంది ఆచార్యులు చెప్తారు బలరాముడు అంటే ఎంతో ప్రేమ కలిగి స్వామికి మరి అప్పుడు అంటే ఇక్కడ అంత మట్టి అదే ఉంటుంది కదా అందుకని అది నోట్లో పెట్టుకుంటాడండి ఎంత ఇష్టం బలరాముడికి నేనంటే కానీ అది వేరే నీళ్ళ కింద మళ్ళీ మనకు వస్తుంది రైట్ సో ఇది శాంత రసం ఈ విధంగా చేస్తున్నాడు నెక్స్ట్ మరి దాస్య రసం దాసే రసంలో ఏం చేస్తాడండి ఎప్పుడు మరి ఈ యొక్క నీళ్ళలు అవన్నీ చేసినప్పుడు ఈ యొక్క ఆవులు తీసుకుని వెళ్ళినప్పుడు అలిసిపోయినప్పుడు కాళ్ళు ఒత్తటం ఇవన్నీ చేస్తుంటారు మనకి ఇస్కాన్ లో ఒక పిక్చర్ ఉంటుంది ఎక్కడైతే బలరాముడు కృష్ణుడు వల్ల పడుకుంటారు బలరాముడు పాదాలు కృష్ణుడు ఒత్తుతారు అది ఒకే ఒక సన్నివేశం అలా జరుగుతుంది ఒక్కసారే ఎప్పుడు రివర్స్ అయి ఉంటది ఎప్పుడు కృష్ణుడు పడుకుంటాడు బలరాముడు మసాజ్ చేస్తూ ఉంటారు ఆయన దాస్యభావన కూడా సేవలు చేస్తూ ఉంటారు కృష్ణుడు ఎప్పుడు కూడా ఆటలాడి వాళ్ళతో వీళ్ళతో చెట్టులతో అక్కడ ఉన్న పక్షులతో మాట్లాడి అది ఇది చేస్తూ వస్తూ ఉంటాడు ముందు బలరాముడు వెళ్ళి ఆ ఓకే అలసిపోయాడు కదా కృష్ణుడు ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలి ఇవన్నీ కూడా ప్లేసెస్ రెడీ చేయటం ఓకే రా ఇంకా మనం తీసుకుందాం ఆహారం పిలవటం ఇవన్నీ దాస్య భావంలో కూడా సేవ చేస్తాడు సాకి భావంలో ఆయనతో పాటు వెన్న దొంగలు అంచడానికి వెళ్తాడు కదండి సో గోడలు దొకటాలు వెన్న కొండలు పగలు కొట్టాలు ఇవన్నీ కూడా సాకి భావంలో ఆయనతో చేస్తాడు వాత్సల్య భావంలో కూడా ఎన్నో నీళ్ళలు చేస్తాడు వాత్సల్య భావంలో ఏం చేస్తారు ఒక్కోసారి కృష్ణుడు లాగా ఆయనే డెకరేట్ చేసుకుని వెళ్తాడు ఒకసారి ఒక రాక్షసుడు ఆయన తన్నుతారు అనమాట ఇక్కడ గుండె మీద తన్ను అప్పుడు కృష్ణ దగ్గరికి వచ్చి అంటారు నీ యొక్క వేషభూషణ ఏదో ఫ్యాన్సీ ఫ్యాన్సీగా ఉందనుకున్నాను కానీ ఇలాంటి తనులు అయితే నాకు సంబంధం లేదు నీ బాధ నువ్వు పడే అని చెప్పి మళ్ళీ కృష్ణ డ్రెస్ కృష్ణుడికి ఇచ్చేస్తారు మళ్ళీ వాత్సల్య భావంలో ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎప్పుడైతే ఈ మట్టి అవి తింటున్నప్పుడు లేచా మా కంప్లైంట్ చేస్తారు కదండి సో మళ్ళీ ఆయనకి ఆరోగ్యం బాగా చూసుకోవాలని సో ఆయన ప్రొటెక్షన్ చేయటం ఇవన్నీ కూడా చూసుకుంటారు వాత్సల్య భావంలో అలాగే మాధుర్య భావంలో అనంగ మంజరి శ్రీమతి రాధారి యొక్క సిస్టర్ కింద సోదరి కింద ఆయన వస్తారు అక్కడ కూడా ఆయన్ని మాధుర్య రాసంలో కూడా ఆయన సేవించుకుంటారు సో విధంగా బలరాముడు అన్ని విధాల చక్కగా సేవించుకుంటారు అయిన అన్నగారు అయిన అన్నగారు అయినప్పటికీ కూడా కృష్ణుడు చేసేవి కృష్ణుడు చేస్తూ ఉంటారు కొన్ని చెప్పి చేస్తారు బలరాముడికి కొన్ని చేసేసిన తర్వాత ఒప్పించేస్తారు సో ఏదైతే ఆయనలలో కృష్ణులలో ఆయన చేసుకుంటారు సో ఇప్పుడు అదే బలరాముడు అక్కడ ఎంతో కొంత కొన్ని చోట్ల కోపాన్ని ప్రదర్శించినప్పటికీ కూడా అక్కడ ఒకసారి ఈ యొక్క దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా ఒకసారి బలరాముడు చెప్పిన మాట వినరు ఎప్పుడైతే ఈ యొక్క సాంబుడు యొక్క వివాహ సమయంలో అప్పుడు ఏం చేస్తారు బలరాముడు కోపం వచ్చి అస్తినాపురాన్ని మొత్తం ఆయన నాగలతో లాగి నేను ఆ నీలం జలమైలో పడేస్తాను ఏమనుకున్నారు ఏంటి అంట చేసేస్తాను రెడీ అయిపోతారు కూడా కదండి అలా కొన్ని కొన్ని చోట్ల క్రోధం ప్రదర్శించిన విషయాలు మనం చూస్తాం లక్ష్మణమూర్తి అవతారం కింద కానీ బలరాముడు అవతారం కింద కానీ ఒకసారి యమునాదేవి నీళ్ళు ఆ రమ్మన్నప్పుడు ఆవిడ నీళ్ళు ఇవ్వలేదని ఆవిని వంద పాయిల్ కింద ఆయన చీల్చి వేస్తారు కదండి సో ఇన్నిన్ని కార్యాలు చేసినప్పుడు లక్ష్మణమూర్తి బలరాముడు ఇప్పుడు నిత్యానంద మహాప్రభు వచ్చినప్పటికీ అసలు ఎంత కరుణ చూపిస్తారంటే అది భక్తులకి కాదు అసలు ఆ భక్తులు కాదు అసలు ఎటువంటి వాళ్ళు ఎంతో నీచాతి నీచమైన ఆ జీవులకి కూడా వాళ్ళు కృష్ణ ప్రేమనిచ్చే ప్రయత్నం చేస్తారు నిత్యానంద మహాప్రభు ఆచార్యులు ఏం చెప్తారు ఎవరైతే చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చినంత వరకు చైతన్య మహాప్రభు వాళ్ళు కరణ ఇచ్చేస్తారు ఎవరైతే చైతన్య మహాప్రభు దగ్గరికి రారో నిత్యానంద మహాప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన కరణ ఇచ్చేస్తారు సో ఈ విధంగా ఇద్దరు ఇద్దరు మహాప్రభు చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు ఇద్దరు ఏం చేస్తారు మొత్తం అందరిని కవర్ చేస్తారు వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళని రాని వాళ్ళని అందరికీ కృష్ణ ప్రేమనిస్తారు అన్నమాట సో ఇప్పుడు మనం నిత్యానంద మహాప్రభు దగ్గరికి వెళ్ళిపోదాం సో ఇప్పుడు మనకు అర్థం అవుతుంది ఇంత లక్ష్మణమూర్తి అంతే బలరాముడు ఇప్పుడు నిత్యానంద మహాప్రభు కింద వచ్చినప్పుడు ఎంత కరుణతో ఉంటాడు నిత్యానంద మహాప్రభు నిత్య ఆనంద నిత్య అంటే ఎప్పటికీ శాశ్వతంగా ఎప్పుడు ఆనందంతో ఉంటాడు అనమాట ఆయన కదండి మన నరోత్తమ దాస్ ఠాకూర్ గారు ఆచార్యందరూ ప్రార్థిస్తారు ఆయన్ని ఓ నిత్యానంద నువ్వు ఎప్పుడు నిత్యంగా శాశ్వతమైన ఆనందాన్ని పొందుతూ ఉంటావు మేమేమో ఎప్పుడు దుఃఖంలో కొట్టుకుంటున్నాం సో మాకు కూడా ఆనందాన్ని ఇవ్వయా అని ప్రార్థిస్తారు కదండి నిత్యానంద మహాప్రభుని ఆ విధంగా ఎందుకు ఆ నిత్యానంద మహాప్రభు అంత ఆనందంగా ఎప్పుడు ఎందుకుంటున్నాడు ఆయన చైతన్య మహాప్రభు సేవలో ఆయన ఉంటున్నాడు కాబట్టి కదండి చైతన్య మహాప్రభు సేవలో ఏం చేస్తున్నాడు చైతన్య మహాప్రభు మిషన్ ఏంటి నామ సంకీర్తన్ని ప్రాపిగేట్ చేయటం ఆయన మిషన్ లో ఈయన కూడా ఉండి ఆ నామ సంకీర్తాన్ని ప్రచారం చేశాడు అన్ని చోట్ల సో ఈ నిత్యానంద మహాప్రభు ఏకచక్రధామ్ లో ఆవిర్భవించడం అనేది జరుగుతుంది సో నిత్యానంద మహాప్రభు ఆల్మోస్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ పెద్ద ఆయన చతన్న మహాప్రభు కంటే ముందే వస్తారైనా సో ఏకచక్రధాం మనకి బెంగాల్లో ఆ ఒక గ్రామం అనమాట అది ఏకచక్రధాం సో అక్కడ నిత్యానంద మహాప్రభు ఆవిర్భవిస్తారు బ్రాహ్మణ ఫ్యామిలీ వాళ్ళు ఇంతకు ముందు మిథిలలో ఉండేవారు అనమాట వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చి ఇక్కడే సెటిల్ అవుతారు ఈ వెస్ట్ బెంగాల్ ఏరియాలో అక్కడే సెటిల్ అవుతారు సో ఫోర్టీన్ సెవెంటీ ఫోర్ లో బిర్భూమ్ డిస్ట్రిక్ట్ ఏకచక్ర గ్రామంలో హడాయి పండిత పద్మావతికి ఆయన జన్మించడం ఆవిర్భవించడం జరుగుతుంది హడాయి పండిత మరియు పద్మావతి చాలా చాలా మంచి బ్రాహ్మణ కుటుంబం చక్కగా అన్ని ఆచారాలు పాటిస్తున్నారు శాస్త్రబద్ధంగా జీవించేవారు మాఘ శుక్ల త్రయోదశి రోజున ఆయన ఆవిర్భవించడం జరుగుతుంది సో ఆయన ఆవిర్భవించినప్పుడు ఇది యాక్చువల్ గా మనకి మాయాపూర్ నుంచి ఎక్కచక్రధాము అక్కడ చాలా వెహికల్స్ ఉంటాయి ఎవరైనా మాయాపూర్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వెళ్ళవచ్చు సో ఇంతవరకు చాలా సార్లు నేను ప్రయత్నించాను ఇంతవరకు నాకు అదృష్టం రాలేదు ఏదో ఒక రోజు నిత్యానంద మహాప్రభు మెరిసి ఉంటే అక్కడికి వెళ్ళి ఆ చక్రధామం కూడా దర్శించే అవకాశం వస్తుందని నేను ప్రార్థించుకుంటున్నాను సో అక్కడ నుంచి ఒక టూ అవర్ టూ టు త్రీ అవర్స్ లో ఉంటాయి అంట సో అవకాశం ఉన్న వాళ్ళు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ప్రయత్నించండి ఏకచక్రధాం అక్కడ నిత్యానంద మహాప్రభు ఆవిర్భవించిన ప్రదేశం ఎక్కడైతే ఆయన పుట్టారో ఆయన ఒక టెంపుల్ కట్టారనమాట ఆ టెంపుల్ ఏమంటారంటే గర్భస్వ కొంతమంది గర్భస్వ అంటారు అయితే గర్భవాస అక్కడ ఒక టెంపుల్ ఉంది ఎక్కడైతే నిత్యానంద మహాప్రభు ఆవిర్భవించారో ఎగ్జాక్ట్ గా హడాయి పండిత మరియు పద్మావతికి ఆ ఒక టెంపుల్ అనమాట బర్త్ సైట్ ఆఫ్ నిత్యానంద మహాప్రభు అని ఉంటుంది సో ఈయన అక్కడ జన్మిస్తారు సో ఎలా ఉంటాడు ఆయన పున్నమి చంద్రుల్లాగా చాలా వైట్ కలర్ లో అలాగైతే అలాగే బలరాముల్లాగా చాలా అందంగా ఉంటాడు ఆయన మనకి చైతన్య భాగవతలో మన ఆచార్యులు చాలా అద్భుతంగా వర్ణించారు ఈ నిత్యానంద మహాప్రభు ఎలా ఉంటారు ఆయన చాలా అద్భుతంగా ఉంటాయంట ఆయన లోటస్ ఐస్ పద్మ లాంటి కళ్ళు ఆయన కళ్ళు చెవుల వరకు ఉంటాయి అంటే పెద్ద పెద్ద కళ్ళు సో నేను ఆ పిక్చర్ చూపిస్తాను యాక్చువల్ గా సో మనం చూద్దాం నిత్యానంద మహాప్రభుని దర్శించుకుందాం నిత్యానంద మహాప్రభుని ఏమని పిలుస్తారో తెలుసా ఒక చిన్నప్పుడు ఏమని పిలుస్తారా ఆయన్ని ఎవరికైనా తెలిసిందా నితాయ్ గౌరంగ మహాప్రభుని నిమా ఆయన నిమ్మాయ్ అంటారు ఎందుకంటే వేప చెట్టు కింద జన్మించడం ఆయన నిమ్మాయి ఈమో నితాయ్ జై నితాయ్ జై నిమాయ్ ఓకే సో ఓకే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై సో నితాయి గౌరవంగా ఇక్కడ మా గురుగ్రామ్ టెంపుల్ లో ఈరోజు డ్రై ఫ్రూట్స్ అలంకరించారు నితాయి గౌరవంగానే సో డ్రై ఫ్రూట్స్ తో గార్లెన్స్ అనమాట సో అలాగే డ్రెస్ కూడా డ్రై ఫ్రూట్ డిజైన్స్ అన్ని అలంకరించారు ఆ నితాయి గౌరంగా అనమాట మా రాధా దామోదర్ టెంపుల్ ఆ గురుగ్రామ్ లో ఈరోజు గార్లెన్స్ అన్ని కూడా డ్రై ఫ్రూట్స్ తో చేస్తారు నితాయ్ గౌరంగా కీ రాధా దామోదర్ అనమాట రాధా దామోదర్ జీ కూడా ఉన్నారు టెంపుల్ లో రాధా దామోదర్ కి బలదేవి జగన్నా దర్శన భగవాన్ కియ్ శ్రీల ప్రోపాది కియ్ ఈయన మన మాయాపూర్ నిత్యానంద మహాప్రభు కియ్ సో పంచతత్వ ఈ రోజు మాయాపూర్ లో ఈ విధంగా దర్శనం మార్నింగ్ మంగళహారతి తర్వాత మార్నింగ్ దర్శన హారతి టైం లో మనకి ఈ విధంగా దర్శనం అయింది చాలా పెద్ద డిటీస్ మనం పొద్దున పూట మంగళహారతి మనం చూస్తున్నాం కదా మాయాపూర్తి సో అక్కడ డిటీస్ అనమాట పంచతత్వ మహామంత్రం ఒకసారి చెప్పుకుందాం జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానందర శ్రీవసాది గౌరవ వృంద ఎవరండినా చంద్రులో ఉన్నది ఎవరు చైతన్య మహాప్రభు చైతన్య మహాప్రభు ఎవరి అవతారం రాధా రాధాకృష్ణుల మిళితమైన అవతారం రాధారాణి వర్ణము రాధారాణి మూడు బట్ స్వయం కృష్ణుడు అన్నమాట చైతన్య మహాప్రభు ఈయన నిత్యానంద మహాప్రభు ఈయన ఆవిర్భావ అతిథి ఈ రోజు ఈయన బలరాముడు స్వయం బలరాముడు మరి ఇక్కడ ఎవరు అద్వైత ఆచార్య చైతన్య మహాప్రభు ఆవిర్భవించడానికి అద్వైతాచార్య ఏం చేశారు ఎవరికి నాకు గుర్తుందాగ్రామని గంగా మరియు తులసితో ఎప్పుడు కూడా ఆరాధన చేస్తూ చైతన్య మహాప్రభుని ఆవిర్భవించమని యుగ ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయమని ప్రార్థించడం జరిగింది ఈ నెవరెవరు అవతారం మహావిష్ణువు మరియు సదాశివుల యొక్క అవతారం అద్వైతాచార్య జయ సో తర్వాత గదాధర పండిత ఈ నెవరు స్వామి యొక్క అంతరంగిక శక్తి శ్రీమతి రాధారాణి అలాగే మరియు లలితాదేవి యొక్క మిళితమైన అవతారం గదాధర పండిత రైట్ తర్వాత ఇక్కడ శ్రీవాస ప్రభు శ్రీవాస ప్రభు అంటే తటస్థ శక్తి జీవతత్వం జీవతత్వం అంటే ఎవరు నారదముని యొక్క అవతారం సో ఇక్కడ ఎవరు స్వయం భగవంతుడు భగవంతుని యొక్క స్వరూపం ఈనా ఈయన భగవంతుని యొక్క అవతారం భగవంతుని యొక్క అంతరంగక శక్తి భగవంతుని యొక్క తటస్థ శక్తి ఈ ఐదు శక్తులతో స్వామి పంచతత్వంతో కదండి అందరికి ఇక్కడ కృష్ణ ప్రేమని ప్రసాదించడానికి యొక్క కలియుగంలో చక్కగా చైతన్య మహాప్రభు ఆవిర్భవించడం అనేది జరిగిందనమాట రైట్ సో ఇవి చిన్న డీటీస్ అనమాట రైట్ నిత్యానంద మహాప్రభు ఈ రోజు దర్శనం మహాప్రభుకి ఇక్కడ కూడా డెకరేషన్ మాతాజీ ఈరోజు ఎక్కడండి మీ అక్కడ టెంపుల్ చెన్నైలోనా ఐ థింక్ మొత్తం యూనివర్సల్ గా అదే ప్లాన్ చేసి ఉంటాడు నిత్యనంద అయితే అందరూ డివోటీస్ కి అదే ఐడియా వచ్చిందంటే గ్రేట్ కదా జై సో లక్ష్మీ నరసింహ భక్త ప్రహ్లాద కీ సో లలిత విశాఖ సమిత అష్ట సఖీ సమిత రాధా కీ జై సో ఇది ఏక చక్రధామ్ నితాయి గౌరంగా మన డివోటీస్ పంపించారనమాట ఏకచక్రధామ్ లో ఆ నితాయి గౌరంగా యొక్క దర్శనం ఈ రోజు ఇది తాయి గౌరంగా కీకచక్రధాం కీ ఓకే సో ఇది చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు అద్వైత ఆచార్య గదాధర పనిత శ్రీనివాస్ ఆచార్య ఈ ఐదుగురు కూడా ఎప్పుడు కూడా ఏం చేసేవారు ఈవినింగ్ పూట శ్రీవాస పండిత వాళ్ళ ఇంట్లో నామ సంకీర్తన స్టార్ట్ అయ్యేది ఆ తర్వాత మొత్తం అక్కడ ఉన్న స్ట్రీట్స్ అన్ని తిరిగి నామ సంకీర్తన చేసేవారు అనమాట సో ఈ ఎక్కచక్రధామ్ లో ఇలా ఉండేవారు ఈ యొక్క హడాయి పండిత పద్మావతుల యొక్క సంతానం చాలా అద్భుతంగా ఉంటాడు స్వామి వైట్ రంగులో ఉంటాడు ఎలా ఉంటాడు ఆయనకి ఒక ఆయన పాకుతున్నప్పుడు ఒక కాటన్ బాల్ ఇలా దొలుతూ వెళ్ళిపోతుందేమో అనుకునేవారంట అంత అందంగా ఉండేవాడు అంట ఆయన మొత్తం వైట్ కలర్ లో ఆయన లిప్స్ ఏమో లింబా ఫ్రూట్ కట్ పీసెస్ లాగా అందంగా ఉండేవాడంట చాలా అందంగా ఉండేవాడు అలాగైతే బలరాముడు పుట్టినప్పుడు రోహిణి దేవేమనుకుంది ఈయన ఏమో బాస్కెట్ ఆఫ్ ఫ్రూట్స్ ఆ లేదా బాస్కెట్ ఆఫ్ ఆ బాస్కెట్ ఆఫ్ జ్యువెల్స్ అనుకునేవాడు ఎలా అయితే అనుకునేదో అంత అందంగా ఉండేవాడు సో నిత్యానంద మహాప్రభు అప్పుడు నిత్తాయ్ నిత్తాయ్ కదా సో ఓకే ఆయన చూసి అందరు కూడా అట్రాక్ట్ అయ్యేవారంట కేవలం వాళ్ళ పేరెంట్సే కాదు మొత్తం అందరు కూడా అట్రాక్ట్ అంతే అంతేకాకుండా కొంతమంది ఆచార్యులు చెప్తారు ఈ హడాయి పండిత రామావతారంలో ఉన్న దశరథ మహారాజే మళ్ళీ ఇప్పుడు హడాయి పండిత కింద వచ్చారని చెప్పి కొంతమంది ఆచార్యులు చెప్తారు సో మరి దశరథ మహారాజుకి అప్పుడు ఏమైంది రామచంద్రమూర్తి వెళ్ళిపోయారు కదా అరణ్యవాసానికి సో ఈయనకి కూడా ఆ ప్రేమ వాసల భావంలో భయం ఉంటాయి ఇంత అద్భుతమైన బాలుడు ఎప్పుడైనా నన్ను విడిచి వెళ్ళిపోతాడు అని భయం భయంగా ప్రొటెక్టివ్ గా ఉండేవాడు అంటే ఎప్పుడు కూడా ఆయన వెనకాల వెనకాల తిరుగుతూ ఉండేవాడు సో ఈ విధంగా ఒక పన్నెండు సంవత్సరాలు వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఆయన ఉంటాడు ఎన్నెన్నో అద్భుతమైన విషయాలన్నీ చేస్తూ ఉంటాడు ఈ పన్నెండు సంవత్సరాల్లో కూడా మనకి చైతన్య భాగవతలో చక్కగా చెప్పబడుతుంది ఆయన ఆటలు ఎలా ఉండేవంటే చిన్నపిల్లలు మామూలుగా రకరకాల ఆటలు ఆడుకుంటారు కానీ వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిపి నాటకాలన్నీ వేస్తూ ఉండేవారు అనమాట ఏ నాటకాలంటే కృష్ణ లీలలు వామనదేవ లీలలు వామన అవతారంలో జరిగిన లీలలు కదండీ లేకపోతే ఈ యొక్క అవతారంలో లీలలు ప్లేస్ కింద స్కిట్స్ కింద చేసేవారు అనమాట ఏ విధంగా అయితే ఇప్పుడు కృష్ణావతారంలో ఆ దేవి దేవతలు అందరూ వెళ్తారు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు మళ్ళీ బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కలిపి ఎక్కడికి వెళ్తారు శిరోధక సాయి విష్ణు దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు భూభారం పెరిగిపోయిందని భూదేవి చాలా బాధపడుతుంది రక్షించండి అని చెప్పి సో అక్కడ వాళ్ళందరూ ఒకళ్ళేమో చిరోదక సాయి విష్ణు కింద ఇలా ఫోర్స్ పెట్టుకుని ఉంటారు వెనకాల నుంచి చిరోదక సాయి విష్ణు మాట్లాడినట్టుగా ఒకళ్ళు వాయిస్ మాట్లాడతారు అనమాట మీరు వెళ్ళి అందరూ ధైర్యంగా ఉండండి నేను వచ్చి ఆవిర్భవిస్తాను సో ఇటువంటి ప్లేస్ అన్ని చేస్తావారు అనమాట మళ్ళీ కృష్ణుడు నిజంగా ఆవిర్భవించినప్పుడు ఏం జరుగుతుంది ఆ దేవకి వసుదేవులు ఎలా ఫీల్ అవుతారు అటువంటి స్కిట్స్ అన్ని వేసేవారు అనమాట మళ్ళీ వసుదేవుడు ఎలా తీసుకుని వెళ్ళాడు ఇటువంటి స్కిట్స్ అన్ని వేసేవారు వామన మూర్తి కింద ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా బలి మహారాజు మొత్తం అంతా తీసేసుకుంటారో తీసేసుకుని మళ్ళీ ఆయన వరుణ పాసాలతో బంధిస్తారు ఇటువంటి నీళ్ళన్ని చేసేవారు మళ్ళీ రాముడు అవతారంలో ఉన్న కొన్ని స్కిట్స్ చేసేవారు కొన్ని పాటలు సో అందులో దశరథ మహారాజు రామలక్ష్మణులు విరిచి వెళ్ళటం అటువంటి స్కిట్స్ చేయటం లేకపోతే ఎప్పుడైతే ఇక్కడ పరశురాముడు వచ్చినప్పుడు రామచంద్రమూర్తికి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం కదా లక్ష్మణమూర్తి కాపాడే ప్రయత్నం చేస్తారు పరశురాము నుంచి రామచంద్రమూర్తిని ఆస్కి చేస్తూ ఉండేవారు కదండి ఇంకొన్ని సార్లు ఏం చేస్తూ ఉండేవారు అంటే ఈ యొక్క ఆ ఎప్పుడైతే ఈ యొక్క ఎవరితో యుద్ధం జరుగుతుంది ఇంద్రజిత్తో యుద్ధం జరుగుతుంది లక్ష్మణ మూర్తిని సో అప్పుడు ఏమవుతుంది ఒకసారి ఆయన స్పృహ తప్పి పడిపోవటం అనేది జరుగుతుంది ఆ స్కిట్ ప్లే చేస్తూ ఉంటారు ఆ స్కిట్ లో ముందే ప్రిపేర్ అవుతారు వాళ్ళు ఆ ఈయన యొక్క నితాయ్ నితాయ్ చెప్తారనమాట నేను అలా పడిపోతాను పడిపోయినప్పుడు మీ అందరూ నా చుట్టూరు సర్కిల్ లో కూర్చుని ఆడవాలి ఎందుకంటే వానర్లు అందరూ ఏడుస్తారు కదా అలా ఏడవాలి గట్టి గట్టిగా ఆడవాలి అప్పుడే మా హనుమంతుడు తీసుకుని వచ్చి నాకు మళ్ళీ అది ఇచ్చినప్పుడు ఆ మూలికలు అవన్నీ ఇచ్చినప్పుడు నేను మళ్ళీ లెగిస్తాను సో ఈ ఇప్పుడే ఎంత రసవత్రంగా అవుతుందంటే ఆయన జరుగుతుంది ఈయన తో పోటీ చేస్తూ పడిపోతాడు చుట్టూరు పిల్లలందరూ కూర్చుని ఏడుస్తారు మర్చిపోతారు హనుమంతులు హనుమంతులు వారు తీసుకుని రావాలనే విషయం మర్చిపోతారు సో ఏడుస్తూ ఉంటారు చుట్టూరు కూర్చుని సరే ఇంకా ఎందుకు లేకట్లేదు మన మన నిత ఎందుకు లేట్లేదు అన్న అన్న లేక అని చెప్పి అందరూ ఏడుస్తూ ఉంటారు అనమాట వాళ్ళ అమ్మగారిని తీసుకుని వచ్చేస్తారు లేగట్లేదు వీడు ఎలా పడిపోయాడు మేము స్కిట్ వేస్తున్నాం అంటారు వాళ్ళ అమ్మగారు వచ్చి లేపుతారు అయినా లేకడనమాట సో అందరూ టెన్షన్ వచ్చేస్తుంది అసలు ఎందుకు లెగట్లేదు ఎందుకు పడిపోయాడు అసలు స్పృహ పింతలా ఎందుకు పడిపోయాడు అని అప్పుడు కొంతమంది అనుకుంటారు అంటే డ్రామాలో హనుమంతులు వస్తే లక్ష్మణమూర్తులు ఇస్తారు కదా సో అప్పుడు కొంతమందికి అర్థమవుతుంది అవును కదా నన్ను నేను హనుమాన్ కదా నేను వెళ్ళి తీసుకురావాలి నేను ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా ప్లే చేసేస్తున్నాడు యాక్ట్ చేసేస్తున్నాడు సో మళ్ళీ హనుమాన్ వచ్చి కదండి మళ్ళీ ఆ మెడిసిన్ ఇచ్చేంత వరకు లక్ష్మణ మూర్తి లెగడనమాట సో ఈ విధంగా ఎన్నెన్నో అద్భుతమైన వాళ్ళు చూస్తున్నప్పుడు అనిపిస్తుంది అనమాట నిజంగా జరుగుతుందో మన కళ్ళు ఎదుర్కుంటా ఆ విధంగా వీళ్ళు ప్లే చేసేవారు అనమాట సో అక్కడ కొంతమంది అడిగేవారు అనమాట వాళ్ళు ఎవరైతే ఈ ప్లే అంతా చూడడానికి వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు అడిగేవారు ఇంత ఇంట్రికసీ డీటెయిల్స్ మీకు ఎలా తెలుసా పిల్లలు మీరు ఇంకా తెలుసా అంటే అప్పుడు ఎన్ని చెప్తారు చెప్తారనమాట అవన్నీ నా లీలలే కదా నాకు ఎవరినైనా చెప్పాలా వాళ్ళకి అర్థం కాదు నా లీలలు అంటున్నాడు ఏంటి ఓకే సరే చిన్నపిల్లవాడు ఏదో మాట్లాడుతున్నాడు అనుకునేవారు కానీ నా లీలలు అంటే ఆ లీలలు నేనే నేనే అక్కడ పార్టిసిపేట్ అయి ఉన్నా నాకు తెలియకోవటం ఏంటి అక్కడ ఏం జరిగింది అన్న విషయం వారికి అర్థమైంది కదా సో ఈ విధంగా చాలా అద్భుతంగా చాలా బాగా జరుగుతుంది అందరికీ ఇష్టమైన పిల్లవాడి కింద ఉండేవారు అనమాట పిల్లలందరూ కూడా ఈ యొక్క నితాయితోనే ఉండడానికి ఇష్టపడేవారు ఎందుకంటే తను కొన్ని ఫాస్ట్ టైమ్స్ అన్ని చెప్తున్నాడు స్కిట్ చేయిస్తున్నాడు వాళ్ళ పేరెంట్స్ అంటే కూడా అంత ఇష్టం ఉండదు ఈ వెనకాలే తిరుగుతూ ఉంటారు అనమాట అలాగే మిగతా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు చూడుకోవడం మానేస్తారు మొత్తం ఈ యొక్క నితాయి మీద అట్రాక్ట్ అయిపోతారు అనమాట అంత అద్భుతమైన క్వాలిటీస్ అన్ని ఉంటాయి సో ఒకసారి ఏమవుతుంది పన్నెండు సంవత్సరాలు అయిపోతుంది పదమూడు సంవత్సరాలు ఎంటర్ అయిన తర్వాత అప్పట్లో ఈ యొక్క సన్యాసులు ఊరు ఊరు వెళ్తున్నప్పుడు ఆ యొక్క బ్రాహ్మణ ఎవరైతే పిలిచారనుకోండి బ్రాహ్మణ ఇంటికి భోజనానికి వాళ్ళు వెళ్ళేవారు సో ట్రావెలింగ్ సన్యాసిస్ అని అంటాం కదా వాళ్ళు సో ఒకసారి హడాయి పండిత కూడా అలాగే పిలుస్తారు పిలిస్తే వస్తారు ఆయన మన లక్ష్మీపతి తీర్థ గారు గుర్తుందా లక్ష్మీపతి తీర్థ ఎక్కడ వస్తారు మన పరంపరలో జై తీర్థ కింద పైన వస్తారు లక్ష్మీపతి తీర్థ గారు ఎవరి గురువు గారు ఈశ్వరూరి ఎవరు మాధవేంద్రపురి మాధవేంద్ర పూరి గారి గురువు గారు లక్ష్మీపతి తీర్థ గారు లక్ష్మీపతి తీర్థ గారు వస్తారు అక్కడికి ఆ మాధవేంద్ర పూరి గారు ఎవరి గురువు గారు ఈశ్వర పూరి గురువు గారు ఈశ్వర పూరి గారు ఎవరి గురువు గారు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క గురువు గారు రైట్ సో ఇంత అద్భుతమైన పరంపర మాధవేంద్రపురి గారి నుంచే ఈ ప్రేమ భక్తి అనేది స్టార్ట్ అయింది కదండి ప్రేమ భక్తి అన్న బీజం అక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఏమవుతుంది ఆయన గురువు గారని లక్ష్మీపతి తీర్థ గారు ఇలాగ వస్తుంటే వీళ్ళింటికి వస్తారు భోజనానికి భోజనం వసతులు అన్ని అయిపోతాయి సో అప్పుడు కష్టం ఏంటి వెళ్ళేటప్పుడు వాళ్ళని అడుగుతారు అనమాట ఆ సాధువులు ఇంకా ఏమైనా మీకు కావాలా మీకు దారిలో వెళ్ళడానికి ఏమైనా వస్తువులు కానీ డబ్బులు కానీ సామాగ్రి కానీ ఏదైనా వస్తు సహాయం కానీ మనుషుల సహాయం కానీ ఏమన్నా కావాలని అడిగేవారు ఏదో మాట కోసం ఆడటం కాదు వాళ్ళు చేసేవారు అనమాట వాళ్ళు ఏదైనా అడిగితే ఎందుకంటే అప్పుడు నిజంగా సాధు అంటే సాధువే కదండి సన్యాసి అంటే నిజంగా సన్యాసి లాగానే ఉండేవారు వాళ్ళ జీవితం దేవుడికి అంకితం కింద వాళ్ళంతలాగా అంతలాగా ఉండేవారు అనమాట సో ఈ హడాయి పండిత పద్మావతి కూడా వెళ్ళేటప్పుడు ఆయన అడుగుతారు మీరు చాలా భక్తి జీవితంలో ఆధ్యాత్మిక చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు సో మేము మాకు కుదిరినంతగా మాకు తెలిసినంతగా మీకు సేవ చేసుకున్నా మీకు ఇంకా ఏ విధంగా ఏమైనా సేవ ప సేవ చేయగలమా అంటే ఆయన అంటారు నాకు కావాల్సింది మీ దగ్గర ఉండదు మీ దగ్గర ఉన్నది నాకు అవసరం లేదు కానీ ఇప్పుడు ఒకటే ఒకటి నా దగ్గర లేని మీ దగ్గర ఉన్నది ఒకటి ఉన్నది అది అడిగితే మీకు ఇవ్వటం కష్టం కానీ మీరు ఇస్తానంటే నేను అడుగుతాను అంటారు సో వీళ్ళు అనుకుంటారు సరే అయితే మీ దగ్గర లేనిది మా దగ్గర ఏముంది సరే అయితే సరే మీరు అడగ ఇస్తాం అప్పుడు ఏమంటారు మీ యొక్క ఈ యొక్క నితాయిని నాకు నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను కదా ముసలివాన్ అయిపోయాను నాకు కంపానియన్ కింద నాకు ఒక తోడు కింద నాతో పంపించండి అని చెప్తారనమాట సో ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మళ్ళీ నా తీర్థయాత్ర అయిపోతుంది అప్పుడు పంపించేస్తానట్టుగా చెప్తారు అంటే ఏంటి అప్పట్లో తీర్థయాత్రలు అంటే ఏంటంటే ఒకసారి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలుస్తుంది ఇంకా అసలు ఎప్పుడు ఒక ఫోన్లు ఏమైనా ఉన్నాయంటే ఒకసారి ఇచ్చేసారంటే పంపించేశారు అని పంపించేసినట్టే సో ఇప్పుడు నో చెప్పలేరు హడాయి పండిత పద్మావతి చాలా ఏడుస్తారు సో హడాయి పండిత చెప్తారు అనమాట ఎలాగైతే అప్పుడు దశరథ మహారాజ్ అంటారు కదా విశ్వామిత్రుడుతో ఏమంటారు ఓ విశ్వామిత్రముని రాముల రాముడు చాలా యువకుడు ఆ ఎలాగైతే చాలా ఇప్పుడే కలువలు అలాగే తెరుచుకుని ఉంటాయి కదా అటువంటిగా చిన్నవాడు చాలా చిన్నవాడు ఆ అటువంటి వాడు వచ్చి అక్కడ తాటక ఇటువంటి వాళ్ళతో ఏం యుద్ధం చేస్తాడండి నేను నన్ను తీసుకుని ఆ నేను ఎంతో మంది దేవతలకే సహాయం చేసి పెట్టాను యుద్ధంలో అని దశరథ మహారాజ్ అన్నప్పుడు విశ్వామిత్ర ఏమంటారు నేను అడిగింది ఇస్తే లేక మానేసే అంతే ఇటువంటివేం చెప్పద్దు కదా నీళ్ళ ఇక్కడే ఈ యొక్క ఈ యొక్క సన్యాసి గారు కూడా అదే అడుగుతారు నేను అడిగింది నితాయిని మీ అబ్బాయిని ఇస్తే ఇవ్వండి లేకపోతే వద్దు అంతే నేను ముందే అడిగాను మీరు ఇవ్వలేరు కావాలంటే ఇవ్వండి అని అడిగాను సరే అయితే వీళ్ళు ఆలోచించుకుంటారు ఒకసారి మాట ఇచ్చేసి అప్పుడు అంత బాగా అంతగా ఉండేదన్నమాట మాట ఇవ్వటం అంటే అప్పుడు అంతగా పట్టించుకునేవారు అప్పుడు సాధువులు కూడా అదే విధంగా గౌరవం ఇచ్చేవారు సరే అయితే అని చెప్పి ఎంతో బాధగానే పాపం వాళ్ళు ఈ యొక్క నితాయిని ఆ నిత్యానంద మహాప్రభును ఆయనకి ఇచ్చి పంపిస్తారు అనమాట అప్పుడు ఎలా ఉంటుంది మొత్తం అందరు కూడా ఏడుస్తారు అనమాట ఎలా ఉంటుంది ఆ ఎలాగైతే కృష్ణుడు అక్రూరు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు అందరూ బృందావన వాసులు అందరు ఎలా ఉంటారు ప్రాణం వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది వాళ్ళందరికి వీళ్ళు కూడా అంతే ఎంతో బాధపడతారు సో ఏమవుతుంది పంపించేస్తారు గాని ఈ హడాయి పండిత పద్మావతి పాపం ఉండలేరు ఆయన విరహంలో కదండి ఆయన విరహంలో ఉండలేరు తినటం మానేస్తారు తాగటం మానేస్తారు ఆయన్ని గురించి తలుచుకుంటూ ఆయన విరహంలో అలా ఉంటారు సో ఒకసారి పద్మావతి దేవి అడుగుతుంది హడాయి పండిత గారిని మీరు అసలు నిజంగా ఏం తండ్రి ఆ అంత అద్భుతమైన నా యొక్క నిత్యానంద ఆ వెళ్ళిపోయినప్పుడు కూడా మీ ప్రాణం పోలేదేంటి ఇంకా మీరు ఎలా బతుకుంటున్నారు దశరథుడు అయితే ఎంతలాగా ప్రాణం విడిచిపెట్టాడు మీరు ఒక తండ్రేనా అని అంటే అప్పుడు హడాయ పనితో చెప్తారు దశరథ మహారాజు కండిషన్ ఇంకా చాలా ఈజీ నాది డిఫికల్ట్ దశరథ మహారాజు ఒక్క క్షణంలో ప్రాణం విడిచిపెట్టేశాడు విరహంలో కానీ నేను ప్రతి క్షణం చనిపోతూ బతుకుతున్నాను సో నాది ఇంకా కష్టం ప్రాణం విరిచిపెడడం ఈజీ విరహంలో కానీ విరహంలో ప్రతిక్షణం చనిపోతూ బతుకుతున్నాను ఎందుకు అనుకున్నా ఒకవేళ ఆ సన్యాసి గారు మా ఏమైనా మనసు మార్చుకుని సరే మీ పుత్రుడు మీరే పెంచేసుకోనని మళ్ళీ ఇచ్చేస్తే తీసుకుని ఒకవేళ అలా వచ్చినప్పుడు నేను లేకపోతే నా యొక్క నితాయిని ఎవరు చూసుకుంటారు తను తట్టుకోగలరా నేను లేనప్పుడు అందుకనే ఇంకా నేను బతుకుంటున్నా అని చెప్తారు బట్ ఈ విధంగా ఒకళ్ళొకళ్ళు అలాగా ఓదార్చుకుంటూ అలా ఉంటారు కానీ కొన్ని నెలల్లోనే ఇద్దరు కూడా ఆ యొక్క నిత్యానంద మహాప్రభు నామం జపిస్తూ వాళ్ళు దేహం చాలిస్తారు ఈ తర్వాత మన నిత్యానంద మహాప్రభు అవధూత ఇంకా అవధూత కిందే కదండి ఇంకా మొత్తం ఇల్లు సంసారం ఏమీ లేవు అంతే తీర్థాత్రులన్నీ చేస్తూ ఉంటారు సో ఆయన వెనకాల వెళ్తూ ఉంటారు నామ సంకీర్తన మొత్తం అంతా చేస్తూ ఉంటారు ఒక ఇరవై సంవత్సరాలు అలాగ తీర్థయాత్రలన్నీ చేస్తారు సో ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత సో ఈయన ఒక చోటికి వస్తారు అప్పటికి ఇంకా ఏమవుతుంది ఈ మధ్యలోనే ఈయన లక్ష్మీపతి తీర్థ గారి యొక్క శిష్యుడు ఎవరు మాధవేంద్రపురి గారు ఈ మధ్యలోనే నిత్యానంద మహాప్రభు కూడా దీక్ష అవ్వటం జరుగుతుంది మళ్ళీ మాధవేంద్రపురి గారిని కలవటం జరుగుతుంది అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది యాక్చువల్గా గా మాధవేంద్రపురి గారిని ఫస్ట్ టైం చూసినప్పుడు నిత్యానంద మహాప్రభు కూడా కలు పడిపోతారు ఎందుకంటే అద్భుతమైన భక్తుడు ఆ రిసిప్ కదండి సో ఎప్పుడైతే నిత్యానంద మహాప్రభను చూసారు ఇక్కడ మాధవేంద్ర పురి కూడా పడిపోతారు అనమాట ఈశ్వర పురి గారికి మిగతా శిష్యులకు భయం వేస్తుంది ఏమైంది మన గురువు గారికి ఆ వచ్చిన వ్యక్తి ఎవరు ఈయన ఎవరు ఎందుకు వీళ్ళిద్దరు పడిపోతున్నారు ఏమైంది కొంచెంసేపటికి ఇద్దరు స్పృహ తెచ్చుకుంటారు ఇద్దరు కలిసి నృత్యం చేస్తారు ఇద్దరం కలిసి డాన్స్ చేస్తారు కదండీ ఇద్దరం కలిసి నామాన్ని తెలుసుకుంటూ ఉంటారు అప్పుడు అర్థమవుతుంది ఎస్ నా నిత్యానంద మహాప్రభ చెప్తారు నా కళ్ళు ఇటువంటి గొప్ప భక్తుడి కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాయి ఫైనల్లీ నేను నా గొప్ప భక్తుని నేను మీట్ అయ్యాను సో అంటే మాధవేంద్ర గారు ఈ మాధుర్య ప్రేమ కదండి ఆ యొక్క కృష్ణ ప్రేమ ఆ ప్రేమ స్థితి ఆ ఫీలింగ్ ఆ విరహ భావన అది అక్కడి నుంచే వచ్చింది స్లోగా అక్కడే స్టార్టింగ్ అవుతుంది అనమాట సో మాధవేంద్రపురి గారు పురి గారు చైతన్య మహాప్రభు అది ఇంకా 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 అది తీవ్రంగా అవుతుంది రైట్ అందుకనే కదా మాధవేంద్ర గారికి ఆ క్షీర చూర గొప్పిన అది ఏం చేస్తారు పాయసం దొంగలించి ఉంచుతారు కదండి మాకు తెలిసి చెప్పుకున్నాం కదా ఆయనకి గోపాలు దొరుకుతారు ఆయన ఇప్పుడు శ్రీనాథ్జీ మాధవేంద్రపురి గారికి గోపాలు దొరుకుతారు గోవర్ధన్ దగ్గర ఆ గోపాలు ఇప్పుడు శ్రీనాథ్జీ కింద అక్కడ పూజలు అందుకుంటున్నారు రైట్ సో మళ్ళీ ఆ గోపాల్ కి ఎటువంటి స్వీట్ పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు క్షీర అంతకు ముందు ఇక్కడ గోపీనాథ్ అయినా కదండి రమణ దగ్గర గోపీనాథ్ అయినా కానీ పూరి గారి కోసం ఆయన ఎప్పుడైతే క్షీర ఆ పాల కీర్ దొంగలిస్తారు అప్పటి నుంచి క్షీర చోర గోపీనాథ్ అవుతాడు ఆయన సో అటువంటి గొప్ప భక్తుడైన మాధవేంద్ర పూరి గారితో కూడా సాంగత్యం దొరుకుతుంది ఉంటారు ఆ తర్వాత ఒక ట్వంటీ ఇయర్స్ అలాగా అయిపోతుంది ఆ తర్వాత సో అరౌండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్ ఆ టైం కి ఈయనకు ఒక థర్టీ టూ ఇయర్స్ ముప్పై రెండు సంవత్సరాలు అలా వచ్చేస్తే సో అప్పుడు ఇంకా ఈయన ఒక ఈ తీర్థాత్రులు అంతా అయిపోతే నాదియా అనే ఒక ప్రదేశంలో నందనాచార్య గారి ఇంటిలో ఉంటారు ఇంకా నిత్యానంద మహారాప్ అక్కడ ఉంటూ ఉంటారు అవధూత కింద అక్కడే నామ సంకీర్తనం చేస్తూ అలా ఉంటారు ఆయనకి అక్కడికి వచ్చే మనకి అర్థం అవుతుంది నా ప్రాణనాథయిన చైతన్య మహాప్రభు ఇప్పుడు వచ్చేసారు నామ సంకీర్తనలో ఇంకా నేను సాయం చేయాల్సి ఉంది నేను కూడా వెళ్లాల్సి ఉంది అని తెలుస్తుంది సో అక్కడ వెయిట్ చేస్తున్నారు చైతన్య మహాప్రభుని మీట్ అవడానికి ప్రదేశం నందరాచారి ఇంట్లో ఉంటారు సో అప్పుడు అక్కడికి చైతన్య మహాప్రభుకి ఇరవై సంవత్సరాలు ఉంటాయి సో ఆయన కూడా నామ సంకీర్తన అప్పటికి స్టార్ట్ చేయటం జరుగుతుంది సో ఎప్పుడైతే నిత్యానంద మహాప్రభు వచ్చారు అని చైతన్య మహాప్రభుకి తెలుస్తుంది బట్ డైరెక్ట్ గా ఆయన వెళ్ళి మీట్ అవర్ ఫస్ట్ హరిదాస్ ఠాకూర్ గారు నేను శ్రీవాస అని పిలిచి చెప్తారు వెళ్ళి అక్కడ నిత్యానంద ఉన్నారు తీసుకుని రండి గొప్ప అవధూత ఆయన గొప్ప భక్తుడు ఆయన తీసుకుని రండి వీళ్ళు వెళ్తారు కానీ ఫైండ్ అవుట్ చేయలేకపోతారు ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఎదుగుతారు దొరకరు అన్నారు ఫైనల్ గా చైతన్య మహాప్రభు వస్తారు ఆ నందనాచార్య ఇంటి దగ్గరే వాళ్ళ మీటింగ్ అనేది జరుగుతుంది ఆ ప్లేస్ కూడా ఇప్పుడు వాళ్ళిద్దరూ మీటింగ్ ప్లేస్ అని ఒక టెంపుల్ కూడా ఉంది అనమాట అక్కడ చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు మీట్ అయిన ప్రదేశం ఉంటుంది నాదియాలో సో ఆ విధంగా మీట్ అవుతారు ఆ మీట్ అయిన తర్వాత ఇంక నామంకీర్తనలో ఉంటారు అనమాట సో సంకీర్తనలో ఉంటారు మనం అవధూత కింద ఇంకా ఏమేం చేశారు అవన్నీ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది బట్ మనకి కొంచెంగా చెప్పుకుందాం మొత్తం నిత్యానంద మహాప్రభు గురించి ఎందుకంటే ఎప్పుడు నిత్యానంద మహాప్రభు గురించి ఎక్కువ మనం చెప్పుకోలేదు అంత సుకృతి మనకు భగవంతుడు ఎప్పుడు ఇవ్వలేదు ఈ రోజు కూడా నేను టెంపుల్ కి వెళ్ళిపోతానేమో అనుకున్నాను అదృష్టవశాత్తు ఇక్కడ సిక్స్ టు నైన్ ప్రోగ్రామ్ పెట్టారు అందుకని మనం చర్చించుకునే అవకాశం ఉంది అందుకని కొంచెం కొంచెంగా నిత్యానంద మహాప్రభు లైఫ్ మొత్తంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం సో ఎప్పుడైతే కలుస్తారు కలిసినప్పుడు చైతన్య మహాప్రభు అందరికి కూడా ఒక ఆర్డర్ ఇస్తారు ప్రతిరోజు ఎలా ఉంటుంది అక్కడ అందరు కూడా శ్రీవాస పండిత గారి ఇంట్లో ఈవినింగ్ పూట నామ సంకీర్తన జరుగుతుంది కదండి అక్కడ నామ సంకీర్తన అవుతున్నప్పుడే కదా ఎవరు వచ్చి ఆపేస్తారు ఆ ఎవరు చాపేస్తారండి మనం చెప్పుకునే వారికి గుర్తుందా చాంద్ చాంద్ గాజీ ఆ చాంద్ గాజీ గారు ఆపేస్తారు కదండి ఆ డోల్ అని పగలు కొట్టేస్తారు ఆ ఆ తర్వాత మళ్ళీ పెద్దగా పెద్ద లెవెల్లో మొత్తం అందరి డివోటీస్ ని తీసుకుని వెళ్ళి కదండి నామ సంకీర్తన చేసి ఫైనల్ గా ఒక టెస్ట్ లా తెప్పిస్తారు ఏంటి ఎవరు కూడా ఈ నాదియాలో ఎవరు కూడా నామ సంకేతాన్ని ఆపకూడదు ఫ్యూచర్ లో అని ఒక ఆర్డర్ కింద తెప్పించడం జరుగుతుంది అప్పటి నుంచి కూడా నామ సంకేతం చక్కగా బయట అందరూ బహిరంగంగా చేసుకుంటారు ఎటువంటి ప్రాబ్లం లేకుండా సో ఈ విధంగా జరుగుతుంది సో ఏమవుతుంది చైతన్య మహాప్రభు వీళ్ళందరికీ ఆర్డర్ ఇస్తారు అద్వైత ఆచార్య ఏం చేస్తారు ఈవినింగ్ పూట ఎవరెవరు ఎంత మందికి నామ సంకీర్తన చేసి వచ్చారు ఎవరెవరిని మార్చారు సంథింగ్ ఆ డీటెయిల్స్ అన్ని ఆయన చెప్పి వాళ్ళు నోట్ చేసుకుంటూ ఉంటారు సో ఒక్కొక్కరు కొంతమంది టీమ్స్ కింద వెళ్తారు కదా ఇప్పుడు కూడా మనం బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు పది మంది ఉన్నాం అనుకోండి ఇద్దరిద్దరు ఇద్దరు కింద డివైడ్ అయిపోయి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం సో ఆ ఇద్దరు ఎలా సెట్ అవుతారు అన్నది వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ని బట్టో లేకపోతే వాళ్ళు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసే విధానం బట్టే వాళ్ళు వాళ్ళు సెట్ అయిపోతారు ఇద్దరు ఇద్దరు అలాగ ముగ్గురు ముగ్గురు రైట్ అలాగే ఈ సెట్ చేసినప్పుడు ఎలా సెట్ చేస్తారు హరిదాస్ ఠాకూర్ గారికిను మన నిత్యానంద మహాప్రభు గారికి ఆ ఒక కాంబినేషన్ ని సెట్ చేస్తారు సో వీళ్ళిద్దరు వెళ్ళి ప్రచారం చేయాలి అలా ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు అలా వెళ్ళి చేస్తారు ఈవినింగ్ వచ్చి చెప్తారు అంత మందికి ప్రచారం అయింది ఆ తర్వాత అక్కడ నామ సంకేతం చేసి బయటకు కూడా నామ నామంకేతనం చేస్తారు ఆ విధంగా జరుగుతూ ఉంటుంది సో ఒకసారి ఆ యొక్క హరిదాస్ ఠాకూర్ గారు వచ్చి కంప్లైంట్ చేస్తారు అద్వైత ఆచార్య ఎవరి మీద అంటే ఇండైరెక్ట్ గా గ్లోరిఫై చేస్తున్నారు నిత్యాన మహాప్రభుని బట్ అది కంప్లైంట్ రూపం కానీ చెప్తారనమాట సో ఏమని చెప్తారు ఇతను నిత్యానంద నిజంగా పిచ్చివాడు మ్యాడ్ ఫెలో ఆ ఈ కృష్ణ ప్రేమలో పిచ్చి అయిపోయాడు సో ఇతనితో వెళ్లి నేను ప్రచారం చేయటం కష్టం ఎక్కడెక్కడ వాళ్ళకి దగ్గర తీసుకుని వెళ్తున్నాడు అంటే నన్ను ఇతనేమో ఇంకా వయసులో ఉన్నాడు నేనేమో అయిపోయాను నేను పరిగెత్తలేకపోతున్నాను ఇతనితో కాదు నాకు వేరే వాళ్ళతో సెట్స్ అద్వైత అంటే అద్వైత ఏమంటాడు ఒక పిచ్చివాడు ఒక పిచ్చివాడిని ఇంకో పిచ్చివాడే భరించగలడు ఒక పిచ్చివాడిని వేరే నార్మల్ వ్యక్తి భరించలేరు నువ్వు పిచ్చివాడువే ఎందుకు పిచ్చివాడు ఆయన కూడా నామాచారి హరిదాస్ ఠాకూర్ రోజుకి మూడు లక్షల నామాలు చేస్తూ ఉంటావు నీ పిచ్చికి ఈ పిచ్చికే సరిపోతుంది సో మీ ఇద్దరే కరెక్ట్ అని చెప్తారు అన్నమాట అప్పుడు నా హరిదాస్ ఠాకూర్ చెప్తారు లేదు లేదు ఏం చేస్తున్నాడో తెలుసా ఈ అంటే ఈ యొక్క అద్భుతమైన ప్రచారంతో పాటు కొన్ని కొన్ని అల్లరి పనులు కూడా చేస్తూ ఉండేవారు ఎవరు మన నిత్యానంద మహాప్రభు ఇంకంటే ఏం చేస్తూ ఉంటారంటే చిన్న చిన్న పిల్లలు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఏం చేస్తూ ఉండేవారంటే వాళ్ళ బుగ్గ గిల్లో లేకపోతే వాళ్ళు పింఛి చేసో నిత్యానంద మహాప్రభు ఏడిపించేవారు వాళ్ళందరూ వెళ్ళి ఏం చేస్తూ ఉండేవారు వాళ్ళ పేరెంట్స్ ని తీసుకుని వచ్చేవారు అనమాట ఈ పేరెంట్స్ తీసుకుని వచ్చే లోపల నిత్యానంద మహాప్రభు పరిగెత్తు అక్కడి నుంచి పారిపోయేవారు హరిదాస్ ఠాకూర్ గారు ముసలి అయిపోయారు అప్పటికి పరిగెత్తలేరు ఆయన బుక్ అయిపోయారు అనమాట ఏమయ్య చిన్న పిల్లల్ని ఏడిపిస్తావా చూస్తే సాధువులో ఉన్నావు ఇలా చేయవచ్చా అని చెప్పి హరిదాస్ ఠాకర్ని వాళ్ళు తిట్టేసి వెళ్ళిపోయారనమాట సో తర్వాత నిత్యానంద్ మహాప్రభు నవ్వుతూ వచ్చేసేవారు సో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఒకసారి ఏం చేస్తారు అప్పుడు బాగానే ప్రచారం చేస్తారు సడన్ గా అక్కడ ఒక యంగ్ లేడీ అలా రోడ్ మీద వెళ్తూ ఉంటే నిత్యానంద్ మహాప్రభు అంటారు అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాను ఆ అమ్మాయి ఏడుస్తూ ఏడుస్తూ వెళ్ళిపోయి ఎందుకంటే వీళ్ళు అవధూతంలో ఉన్నారు వీళ్ళు అవధూత విషయాల్లో ఉన్నారు సో వెళ్ళి వాళ్ళ నాన్నగారిని పిలుచుకుని వస్తుంది అప్పుడు నిత్యానంద్ మహాప్రభు సైడ్ అయిపోతారు ఈయన హరిదాస్ ఠాకర్ ఉంటారు అలా అంటారు ఏమయ్య ఎంత ముసలు అయిపోయా ఇప్పుడు నీకు పెళ్లి అవసరమా అని చెప్పి ఏం చేస్తారన్నమాట ఇంకోసారి ఏమవుతుంది ఇలా ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎక్కడ నది ఉంటుంది కదా నదిలో దూకేస్తారు ఎవరు మన నిత్యానంద మహాప్రభు దూకేస్తారు దూకేసి హరిదాస్ ఠాకూర్ నువ్వు కూడా దూక ఏం పర్లేదు ఏం అంట ఇంతకే ఆయన దూకిన దేని మీద ఒక ముసలి మీద దూకుతారు నిత్యానంద మహాప్రభు ముసలితో ఆటలాడి ఆడి ఆడేసి ఆ ముసలి మీద నుంచి జంప్ చేసి బయటకు వచ్చేస్తారు ఆ ముసలి ఏమో ఇప్పుడు నిత్యానంద హరిదాస్ ఠాకూర్ గారు వెనకాల పడుతున్నారు సో ఇవన్నీ కంప్లైంట్స్ చెప్తారనమాట నాకు ఇతంత వద్దు ప్రచారం చేస్తున్నాడు కానీ ఇటువంటి పనులు కూడా నా వల్ల కాదు తనేమో యువకుడు నేనేమో ముస్లిం వాణ్ణి నేను తట్టుకోలేకపోతున్నా నీ నా వల్ల కాదంట సో ఈ విధంగా చేస్తూ ఉంటారు ఒక్కోసారి నిత్యానంద మహాప్రభు ఏం చేస్తారు పులి తోక పట్టుకుని దాని మీద స్వారీ చేసి దాని మీద కూర్చొని కృష్ణ అని చెప్తావా లేదా కృష్ణ అని చెప్తావా దాని మీద కొట్టేస్తూ ఉండేవారు అనమాట హరిదాస్ ఠాకూర్ గారు భయం వేస్తుంది ఇటువంటి పనులన్నీ చేస్తున్నాడు ఆశ్చర్యం ఏంటంటే ఆ పులి కూడా కృష్ణ కృష్ణ అంటోంది అంతవరకు పర్వాలేదు కానీ నాకు ఇవన్నీ తట్టుకోవటం కష్టం అని చెప్తారు మరి మేడం లేదు లేదయా నీకు సరిపడే వ్యక్తి నిత్యనందే మీరిద్దరే వెళ్ళండి ప్రచారాన్ని సో ఇలా వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వీళ్ళిద్దరే ఇలా చేస్తూ ఉండేవారు వీళ్ళు ప్రచారం అంటే ఇతన మహాప్రభ చెప్తారు డోర్ డోర్ కొట్టాలి ప్రతి ఇంటి డోర్ కొట్టి ఏమని చెప్పాలి కృష్ణ నామం తీసుకోండి కృష్ణుణ్ణి ఆరాధన చేయండి కృష్ణుణ్ణి భజించండి అని చెప్పమని చెప్తారు అనమాట కృష్ణ అని చెప్పు కృష్ణని వర్షిప్ చేయి కృష్ణకి శరణాగతి పొందు బోలో కృష్ణ బజో కృష్ణ అని చెప్పమని చెప్తారు కానీ వాళ్ళు అప్రోచ్ అవుతారు వాళ్ళు డోర్ కొడతారు డోర్ కొట్టేపాడికి వాళ్ళకి డోర్ ఎదుర్కొంటే ఎవరు కనిపించరు ఎక్కడ ఉంటారంటే వాళ్ళ కాళ్ళకి దా దండవత్ ప్రణామం చేసేస్తూ ఉంటారు ఎవరు వీళ్ళందరు ఎవరు నిత్యానంద మహాప్రభును హరిదాస్ ఠాకూర్ ఏం చేస్తారు వాళ్ళ నోట్లో గడ్డి పరకు పెట్టుకుంటారు అనమాట దంత ఏమంటారు దాన్ని దంతాలకి గడ్డిని పట్టుకుని వెళ్తారనమాట అంటే మాకు ఏది వద్దు మాకు తినటానికి ఏది వద్దు కేవలం మీరు కృష్ణ అని చెప్పండి కృష్ణ భజిస్తాము కృష్ణుని వర్షిప్ చేస్తాం అని చెప్పండి కృష్ణుని నామం తీసుకుంటాం అని చెప్పండి చాలు అంతే సో వాళ్ళందరూ చాలా మంది కొంతమంది ఏమో నవ్వి ఊరుకునేవారు కొంతమంది అయ్యో మనల్ని కృష్ణ అని చెప్పడం కోసం మనకాలే పట్టుకుంటున్నారు వీళ్ళు మనకి మంచి చేయడం కోసం వాళ్ళకి ఎంత ఆతృత అని చెప్పి కొంతమంది అలాగా యాక్సెప్ట్ చేసి వాళ్ళు నామసంకేతం చేస్తూ ఉన్నవారు సో ఈ విధంగా వాళ్ళు ఎంతమంది ఇల్లులు కొట్టి ఎంత మందిని ఆ రోజు కృష్ణ అనిపించారు వచ్చి స్టేటస్ చెప్తూ ఉండేవారు అద్వైత ఆచార్య గారికి చాలా బాగా జరుగుతూ ఉండేది సో ఒకనొక రోజు వీళ్ళు వెళ్తూ ఉంటే కొంతమంది గుంపుగా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట సో హరిదాస్ ఠాకూర్ గారు వెళ్ళి అడుగుతారు అసలు ఆ గుంపు ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అంటే లేదండి ఇద్దరు పెద్ద డొకో డొకాయిట్స్ లాగా తయారైపోయారు బట్ జగై మతాయి వాళ్ళ బ్రాహ్మణ కుటుంబీకులే కానీ పెద్ద రౌడీ గుండెలా తయారైపోయారు ఇప్పుడు ఆ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎవరినైనా దొరికితే వాళ్ళు కొట్టేస్తారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎవరు దొరకలేదు వాళ్ళకి వాళ్ళే కొట్టిస్కుంటున్నారు జగాయ్ మతాయిని కొడుతున్నాడు మదయ్ జగాయని కొడుతున్నాడు ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు పీకేసుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు ఎసుర్కుంటున్నారు ఒకళ్ళు ఒకరు కొట్టేసుకుంటున్నారు రక్తం కారుకుండా లాగా అది జరుగుతుంది అక్కడ సో అది అందరూ చూస్తున్నారు సో ఎప్పుడైతే ఈ విషయం వింటారో నిత్యానంద మహాప్రభు అంటారు ఓ హరిదాస్ ఠాకూర్ వీళ్ళని కనుక మనం మార్చామంటే అంతే కదా వీళ్ళని గనక మనం మార్చామంటే చైతన్య మహాప్రభు కరుణ అందరికీ తెలుస్తుంది వీళ్ళని గనక మార్చితే అందరికీ అర్థమవుతుంది ఎవరైనా మారగలరు నామ సంకీర్తన చేస్తే అని సో వీళ్ళే మన టార్గెట్ హరిదాస్ ఠాకూర్ అంటారు నీకు ఏమైనా పిచ్చా వాళ్ళని చూస్తే జనాలు వాళ్ళ గురించి ఎటువంటి టాక్ ఉందో తెలుసా ఏం చేస్తారంట ఈ జగాయ్ మథాయిని చూస్తే జనాలు ఏం చేస్తారంట వెళ్ళి మళ్ళీ గంగలో మునిగి స్నానం చేసి వస్తారంట అంత పాపం వాళ్ళు చూస్తేనే పాపం కింద ఫీల్ అవుతున్నారు నువ్వేమో వాళ్ళకి వెళ్ళి ప్రచారం చేద్దామంటావు వద్దొద్దయ వాళ్ళు చూసావు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా అందరూ భయపడుతున్నారు ప్రాణాలు తీసేస్తారేమో వద్దొద్దు మనం మిగతా వాళ్ళకి ప్రచారం చేసుకుందాం సో ఇలా అంటారు ఆ రోజు వచ్చి చతన మహాప్రభుకి అద్వైత ఆచార్యులు అందరూ చెప్తారు ఇలా ఇటువంటి వాళ్ళని మేము వాళ్ళు చూసాం చతన మహాప్రభు అంటారు ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారా ఓ బ్రాహ్మణ కుటుంబీకులు ఇంత దిగజారిపోతారా అని మాట్లాడుకుంటారు సో నవ్వుకుంటారు తర్వాత తెల్లారి ఒక రోజు నది ఒడ్డు దగ్గర జగాయి మతాయి కనిపిస్తే హరిదాస్ రాకు ఇతన మహాప్రభు వెళ్ళి చెప్తారు మీరిద్దరూ కూడా ఇప్పటికూ చేసినవన్నీ వదిలేసేయండి ఇక్కడి నుంచి చక్కగా భగవంతుని యొక్క నామం తీసుకోండి హరి అని చెప్పండి కృష్ణ అని చెప్పండి సో వాళ్ళిద్దరికి చాలా కోపం వచ్చేస్తుంది అసలు మా దగ్గర రావడానికి ఎవరైనా ఆలోచిస్తారు మీరు మా దగ్గరికి రావటమే కాకుండా భగవంతుడికి ఎలాగ ప్రణామం చేయాలి ఏ విధంగా నామం చేయాలని మాకు చెప్తున్నారని చెప్పి వాళ్ళిద్దరిని అనమాట సో కొంచెం తప్పిపోతారు ఇద్దరు పారిపోతారు అక్కడి నుంచి అది జరిగిపోతుంది సో ఆ రోజు వదిలేస్తారు మళ్ళీ ఇంకొక రోజు వీళ్ళు ఉంటారు మళ్ళీ వాళ్ళ చోట ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా డ్రింక్స్ అని తాగి చాలా మద్దులో ఉన్న ప్రదేశం మద్దులో ఉంటారు అప్పుడు మళ్ళీ నిత్యానంద మహాప్రభు వెళ్దాం వాళ్ళకి చెప్దాం అంటే హరిదాసరావు గారు అంటారు వద్దొద్దు నిన్న ఏం జరిగిందో చూసావా నిన్న కొంచెంలో తప్పించేసుకున్నాం వద్దొద్దు వీళ్ళ దగ్గరికి వద్దు నిత్యానంద మహాప్రభు అంటారు లేదు వెళ్ళగానే వెళ్లాల్సింది సో నిత్యానంద మహాప్రభు వెళ్తారు సో మళ్ళీ వాళ్ళకి చెప్తూ ఉంటారు సో అప్పుడు వాళ్ళు నిన్న వచ్చారు కదా మా దగ్గరికి మీరే కదా అని చెప్పి అసలు ఎలాంటి వాళ్ళంటే ఈ మనుస్మృతి అన్ని చూసుకుని మనుస్మృతిలో మనం ఎలా ఉండాలి మంచిగా అన్న విషయం అయితే దానికి ఎలా ఉండకూడదో ఆచారణ చేసేవారు అనమాట అలాగ తప్పులు ఎత్తికి ఎత్తికి చేస్తూ ఉండేవారు వాళ్ళు ఏ తప్పు చేయాలో ఆ రోజు టిక్ పెట్టుకుని తప్పులు చేసే విధంగా వాళ్ళ జీవితం ఉండేది సో ఈ విధంగా మత్తులో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిత్యానంద మహాప్రభు చెప్తే అప్పుడు మదై వాళ్ళు తాగుతూ ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ చేతిలో ఉన్న ఆ కొండతో మట్టి కుండతో నిత్యానంద మహాప్రభు తల మీద కొట్టేస్తాడు అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ పిక్చర్ అదే జరుగుతుంది ఇక్కడ సో కొట్టేస్తారు సో కొట్టేసినప్పుడు ఏం జరుగుతుంది నిత్యానంద మహాప్రభుకి ఇక్కడ కొంచెం ఆ రక్తం అనేది కాటం జరుగుతుంది అయినా సరే మళ్ళీ చెప్తారు ఆ మళ్ళీ చెప్తారు ఏమంటారు నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఒక్కసారైనా కృష్ణనామం తీసుకోండి అని ప్రార్థిస్తాను అనమాట సో అప్పుడు మథాయికి మళ్ళీ కోపం వచ్చి మళ్ళీ ఇంకోసారి అని చూస్తే అప్పుడు జగా అంటారు లేదు లేదు మదాయ్ చూడు మనం కొట్టినా గాయపరిచినా ఇంకా మన మంచి కోసమే చెప్తున్నాడు ఆయన సో వద్ద వద్దు ఇంకా ఫర్దర్ గా గాయపరచవద్దు ఇప్పుడు ఏమైంది ఈ విషయము శ్రీవాస పండిత గంగాదాస పండిత వీళ్ళందరూ వెళ్ళి చైతన్య మహాప్రభు చెప్తారు ఈ విధంగా నిత్యానంద మహాప్రభుని గాయపరిచారు వాళ్ళు చైతన్య మహాప్రభు చాలా కోపం వచ్చేస్తుంది నా యొక్క ప్రియమైన నిత్యానందకి ఎవరు ఈ విధంగా గాయపరిచారు అని చెప్పి అప్పుడు కోపంగా వస్తారు వచ్చి ఏం చేస్తారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పిక్చర్ లో సుదర్శన చక్రాన్ని ఇన్వోక్ చేస్తారన్నమాట వీళ్ళు చంపేస్తాను ఈ రోజు అని చెప్తారన్నమాట ఇప్పుడు వెంటనే నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభు పాద పద్మ మీద పడి ప్రార్థిస్తారు స్వామి ఇప్పటి వరకు నేను ఏ మాత్రం ఏమైనా మీకు కృష్ణ సేవ చేశాను అని మీకు అనిపిస్తే గనక దయచేసి వీళ్ళని క్షమించండి అంతేకాదు ఈ యొక్క జగాయ్ ఉన్నాడు కదా మథాయి నన్ను అటాక్ చేస్తుంటే సెకండ్ టైం అటాక్ చేయకుండా నన్ను కాపాడాడు ఎప్పుడైతే ఈ మాట ఉంటారో చైతన్యం మహాప్రభు మళ్ళీ నార్మల్ మూడుకి వచ్చేస్తారు అనమాట అవునా ఓ జగాయ్ నువ్వు నా యొక్క ప్రియమైన నిత్యానందాన్ని కాపాడావా అయితే నువ్వు నాకు చాలా ప్రియమైన వాడవని చెప్పి ఏం చేస్తారు ఆ జగాయ్ని చైతన్య మహాప్రభు కోగులించుకుంటారు కౌగులించుకుని నువ్వు కృష్ణ ప్రేమకి అర్హుడు ఈ రోజు నేను చెప్తున్నా ఈ రోజు నీకు నేను కృష్ణ ప్రేమను ఇస్తున్నా అని చెప్తారు ఆయన కౌగులించుకుంటారు అప్పుడు ఆయనలో అష్ట సాత్విక వికారాలు వస్తాయి ఎవరు మన జగైలో సో కృష్ణ చక్కగా చేతులు అయితే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని నామ సంకీర్తన చేస్తూ నృత్యం చేస్తూ ఉంటాడు ఇప్పుడు మద ఏడుస్తూ ఉంటాడు మద అంటాడు స్వామి ఇద్దరు తోడు దొంగల్లాగా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇద్దరు ఒకే రకమైన పాప కార్యాలు చేసాం ఇప్పుడేమో వాడు మంచిగా భక్తుడైపోయాడు అయిపోయాడు నన్నేమో మీరు ఉద్ధరించనంటున్నారు ఇలా అయితే చాలా కష్టంగా ఉంది నాకు నన్ను కూడా క్షమించాను నన్ను ఉద్ధరించండి చైతన్య మహాప్రభు అంటారు అవకాశమే లేదు నీకు నేను అసలు కృష్ణ ప్రేమ ఇవ్వనయా నువ్వు నాకు ఇష్టమైన నిత్యానందాన్ని గాయపరిచావు నీకు అసలు కృష్ణ ఇవ్వని వెళ్ళిపో అంటే బాగా ఏడుస్తాడు బాగా ఏడుస్తాడు అలా చేయకుండా ఆ విధంగా మాత్రం చేయకండి అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు ఒకవేళ నిత్యానంద నిన్ను క్షమిస్తే నిత్యానంద రికమెండ్ చేస్తే అప్పుడు నీకు ఇస్తా ప్రేమ లేకపోతే లేదు అప్పుడు మా తాయి నిత్యానంద మహాప్రభు పాద పద్మాల మీద పడి ఏడుస్తాడు క్షమించండి నిజంగా నిజంగా క్షమించండి ఎందుకంటే మా దగ్గరికి అసలు ఎవరు రారు ఆ ఎందుకంటే అంతటి పాపాత్మలం అటువంటిది మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఉద్ధరించారు అసలు నిజంగా మీరు పతితో అందరినీ ఉద్ధరించడానికి వచ్చిన వారు నన్ను క్షమించండి ఈసారికి ఆ నేను డెఫినెట్ గా మళ్ళీ మీరు చెప్పినట్టుగా నడుచుకుంటా అంటే అప్పుడు నిత్యానంద మహాప్రభు ఒకనొక కండిషన్ మీద క్షమిస్తారు ఏంటి మళ్ళీ తిరిగి పాపపు జీవనంలోకి నువ్వు వెళ్ళను అంటే నేను క్షమిస్తా అంతేకాకుండా ఒక మంచి పాయింట్ చెప్తారు చాలా మంది ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసేసుకుంటారు భక్తులు అయినప్పటికి కూడా ఆ జగాయ్ మాతాయి చేసిన తప్పు ఏంటి నేను చేసింది జగాయ్ మాతాయినే నిత్యానంద మహాప్రభు క్షమించారు నన్ను క్షమించేస్తాను కానీ ఒక పాయింట్ ఉంటుంది ఆచార్యులు చెప్తారు ఆ మాతాయికి చెప్పినప్పుడు నిత్యానంద మహాప్రభు ఏం చెప్తారు నువ్వు ఇప్పటి వరకు ఎప్పుడూ భగవంతుని నామాన్ని తీసుకోలేదు కాబట్టి భాగవంతుని నామానికి ఎప్పుడు అపరాధం చేయలేదు రైట్ అలాగే ఇప్పటి వరకు ఎప్పుడు భగవంతుని భక్తులు వైష్ణవులతోనూ కలవలేదు సో వైష్ణవ అపరాధమే చేయలేదు కాబట్టి నేను మిగతా అపరాధాలను క్షమించేస్తున్నా అంటే ఏంటి భగవంతుని యొక్క నామానికి అపరాధం చాలా డేంజర్ అలాగే భగవంతుని యొక్క భక్తులు వైష్ణవుల అపరాధం వెరీ వెరీ డేంజర్ వైష్ణవులు అపరాధం చేస్తే మనకి నిత్యానంద మహాప్రభు కూడా క్షమిస్తావు ఏదో డౌటే వైష్ణవ అపరాధం అంటే మన గోతిని మనమే తవ్వీసుకోటం కదండి ఇక అంతే అందులో పడిపోతాం తప్ప ఇంకెవరి పైకి లేపని కూడా లేపరు ఎవరు కూడా ఎవరికి కనిపించిన గోయిలో పడిపోవటం లాంటిది వైష్ణవ అపరాధం అంటే నిత్యానంద మహాప్రభు చెప్తారు ఇప్పటి వరకు భగవంతుని నామం పట్ల అపరాధం చేయలే వైష్ణవుల పట్ల అపరాధం చేయలేదు కాబట్టి నేను క్షమిస్తున్నా అంటే మనం అర్థం చేసుకోవాలి వైష్ణవ్ అయితే ఎంటర్టైన్ చేయరు నిత్యానంద మహాప్రభు కదండి చాలా మంది అయితే ఏముందండి ఏం చేసినా మళ్ళీ మేము వెళ్ళి నిత్యానంద మహాప్రభు దండం పెట్టిస్తాం అయిపోతుంది జగాయ్ మత ఇలాంటి తప్పు కాదు కదా బట్ వైష్ణవ అపరాధం చేసి తెలిసి క్షమించబడతామని తెలిసి చేసే తప్పుకైతే కనుక అది ఎప్పటికీ క్షమాపణ దొరకదు వాళ్ళకి కదండి మనకి పది అపరాధాల్లో ఒక అపరాధం ఉంటుంది నామ అపరాధాల్లో కదండి ఎవరైతే తెలిసి తెలిసి తప్పులు చేసి నామం తీసుకుంటే ఈ తప్పు తీ నామంతో కాంట్రాక్ట్ అయిపోతుంది అనుకుంటే అంతకంటే పెద్ద అపరాధం లేదు వాళ్ళు చాలా ఇంకా అనుభవించాల్సి వస్తుంది కదండి సో ఈ విధంగా నిత్యానంద మహాప్రభు మతాయిని క్షమిస్తారు ఆ తర్వాత జగాయి మతాయిలు చక్కగా మంచి భక్తులు అవుతారు అయితే కొంతమంది ఆచారాలు ఏమని చెప్తారు ఎప్పుడైతే ఈ యొక్క కుమారులు శపించబడతారు ఎవరు జయ విజయాలు వాళ్ళు ఏమవుతారు ఫస్ట్ ఫస్ట్ హిరణ్యాక్ష హిరణ్య కసుపు కింద వస్తారు తర్వాత రావణ కుంభకర్ణ మూడో జన్మలో శిశుపాల దంత వక్ర మళ్ళీ అక్కడ స్వామి వాళ్ళ దేహాన్ని సంహరించాడంట కానీ వాళ్ళకున్న అసూర టెండెన్సీ మొత్తాన్ని మళ్ళీ వాళ్ళే జగాయి మతాయి కింద వచ్చారని కొంతమంది ఆచారాలు చెప్తారు సో జగాయి మతాయి కింద వచ్చినప్పుడు స్వామి ఏం చేశాడంట వాళ్ళ దేహాన్ని ఏమి సంహరించలేదు కానీ ఏం సంహరించాడండి వాళ్ళ వాళ్ళకున్న అసుర క్వాలిటీస్ అన్నిటిని తీసివేశాడు స్వామి కదండి సో ఇక్కడ రీతానంద మహాప్రభు చెప్తారు ఓ స్వామి చైతన్య మహాప్రభు వివిధ అవతారాల్లో వివిధ ఆయుధాలతో వచ్చావు వాళ్ళు సంహరించావు కానీ ఈ అవతారం నువ్వు దేనికోసం వచ్చావు నామ సంకీర్తన ఇవ్వడానికి వచ్చావు దేహాలని సంహరించాలంటే మొత్తం అందరు ఖాళీ అయిపోతారు కలియుగంలో కదండి కొత్తవందాన్ని సంహరించాలి స్వామి వాళ్ళని సంహరించడం కాదు వాళ్ళల్లో ఉన్న దానవ ప్రవృత్తిని సంహరించాలి మన యొక్క అద్భుతమైన ఈ యొక్క అవతారం యొక్క ఆ పరమ ఉద్దేశం ఏమిటి ఆ యొక్క అసుర స్వభావాలని ఆసురిక స్వభావాలని సంహరించే ప్రయత్నం కదండి అదే నామ సంకీర్తన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఔ అవతారం అనమాట చైతన్య మహాప్రభు సో ఆ విధంగా నితాన్య మహాప్రభు ప్లీట్ చేస్తారు వీళ్ళు గొప్ప భక్తులు అవుతారు ఇప్పటికీ మనకి అక్కడ జగాయ్ మథాయ్ ఘాట్ అనేది ఉంది మనం అక్కడికి వెళ్తే మాయాపూర్ దగ్గర జగయ్ మథాయ్ ఘాట్ అనేది ఉన్నది ఎందుకంటే జగాయ్ మథాయ్ అడుగుతారు సరే ఇప్పుడైతే మాకు కృష్ణ ప్రేమ ఇచ్చారు మేము భక్తులు కాకముందు చాలా మందిని ఇబ్బంది పెట్టాం మరి దానికి మాకు మనసులో ఒక బైండ్ ఆఫ్ బాధ అనేది ఉంది మమ్మల్ని చూస్తేనే భక్తులు పారిపోతారు సో మరి ఏం చేయాలి అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు ఆ నది దగ్గర మీరు ఉండి వచ్చిన వాళ్ళందరికి కాలు కడిగి వాళ్ళని శ్రమించమని అడగండి అందుకని అక్కడ జగాయి మతాయి ఘాట్ అనేది ఉంటుంది అనమాట వాళ్ళు వచ్చిన భక్తులందరికీ కాలు కడిగి శ్రమించమని ప్రార్థిస్తారు ఒక చిన్న టెంపుల్ లాంటిది కూడా ఉంటుంది జగాయి మతాయి ఘాట్ దగ్గర వాళ్ళ డీటీస్ కూడా పెడతారు సో ఆ విధంగా వాళ్ళు గొప్ప భక్తులు అయిపోయారు కదండీ సో మనకి కూడా ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేవా ఏమండి మనం చాలా గొప్ప వాళ్ళ మనం కూడా చిన్న గొప్ప పెద్దో చిన్నో జగాయి మతాయి లాంటి వాళ్ళమే పర్సంటేజ్ వేరేగా ఉండవచ్చు కదండి అందుకనే మనలో ఉన్న జగాయి మత టెండెన్సీ పోవాలి కదండి ఆ టెండెన్సీస్ ఆ ప్రవృత్తి పోవాలి అని మనం ఈ రోజు నిత్యానంద మహాప్రభుని చైతన్య మహాప్రభు దగ్గర చక్కగా మంచిగా పిటిషన్ పెట్టాలి మనకి కృష్ణదాస కవిరాజ గోస్వామి మీ ఎందుకు చైతన్య చరితామృతం ఉంటే చూడండి ఆదిలీల ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో శ్లోకం నుంచి ముప్పై ఒకటో శ్లోకం వరకు కూడా ఈ నిత్యానంద మహాప్రభు అలాగే చైతన్య మహాప్రభు యొక్క నామం గురించి చెప్తాడు ఆయన సో ఎవరైతే చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు కేవలం నామం తీసుకుంటే ఈ భౌతిక కోరికల టెండెన్సీ ప్రవృత్తి అనేది పోతుందంట చాలా మంది కంప్లైంట్ చేస్తారు కదా మా కోరికలు అనేవి పోవట్లేదండి అప్పుడు ఇలా ఏం చేయాలి జై నిత్యానంద జై చైతన్య అని గౌరచంద్ర నామము నిత్యానంద మహాప్రభు నామం కీర్తిస్తూ ఉండాలంట కదండి అందుకనే మన గురుమహారాజ్ పోలిన జయపతక స్వామి మహారాజు ఒక వ్యక్తి అడిగారు నామం పట్ల నాకు ఆసక్తి రావట్లేదు అంటే అప్పుడు మన గురుమహారాజ్ ఏం చెప్పారు ప్రతిసారి కూడా నామం చేసేటప్పుడు జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త ఈ యొక్క నామం చేయటం కారణంగా వాళ్ళని కరుణించమని అడగటం కారణంగా ఎందుకంటే వాళ్ళ ప్రాపర్టీ నామం సో వాళ్ళని అడగటం కారణంగా మనం కూడా నామం తీసుకునే అంత క్వాలిఫికేషన్ మనకు వస్తుంది లేకపోతే మనకి ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు ఆ విధంగా మనం ఎటువంటి అపరాధం చేయకుండా నామం చేయగలం అని చెప్పడం జరిగింది అనమాట అలాగే కృష్ణదాస్ దేవరాజ గోస్వామి చెప్తారు ఎవరైతే నిత్యానంద మహాప్రభు యొక్క నామాన్ని శ్రద్ధగా తీసుకుంటారో వాళ్ళ హృదయంలో కృష్ణ ప్రేమ వస్తుందంట వాళ్ళు గోలోకంలో ఉన్న కృష్ణ చంద్ర యొక్క పాద పద్మాలను చేరతారంట ఏమండి వైకుంఠంలో ఉన్న నారాయణ పాద పద్మాలు చేరటమే చాలా కష్టం అంత ఇది కాదు అటువంటిది గోలోక బృందావనంలో రాధ చంద్ర పాద పద్మాలు అంటే అది మన నిత్యానంద మహాప్రభు కరుణ ఉండాలి నిత్యానంద మహాప్రభు కరుణ లేకుండా చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళలేం చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళకుండా మనకి కృష్ణ ప్రేమ అనేది మనం పొందలేం సో ఈ విధంగా ఎంతో అద్భుతంగా జగాయ్ మత లాంటి వాళ్ళని ఏంటి ఎంతో మందిని అందరినీ కూడా కృష్ణ చైతన్యంలోకి నిత్యానంద మహాప్రభు తీసుకుని వస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది బట్ ఏమవుతుంది ఒకసారి నిత్యానంద మహాప్రభుని చైతన్య మహాప్రభు ఆర్డర్ చేస్తారు ఏమిటంటే నువ్వు ఇంకా అవధూత కింద కాదయా వెళ్ళి గృహస్థాశ్రమంలోకి నువ్వు వెళ్లాల్సి ఉంది నిత్యానంద మహాప్రభు అంటారు మిమ్మల్ని వదిలేసి నేను గృహస్థాశ్రమంకి వెళ్ళాలి మరీ పోయింది యాక్చువల్ గా ఎవరైనా గృహశాశ్రమం నుంచి అవధూత కింద సన్యాసి కింద అవుతారు నేను అన్ని విడిచిపెట్టి ఎప్పుడో వచ్చేసానయ్యా నేను అవధూతలాగా తిరుగుతున్నాను అంతా మళ్ళీ ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి ఎందుకు వెళ్ళమంటున్నావు లేదు లేదయ్యా నీ ద్వారా ఒక మంచి కార్యం జరగాల్సింది ఉంది కాబట్టి నేను అలాగే ఇప్పుడు ఆల్రెడీ సన్యాసం తెసేసుకున్నాను సో నువ్వు అవధూత కింద ఉన్నావు నువ్వు వెళ్ళు మళ్ళీ గృహశాశ్రమంకి వెళ్ళి ఒక మంచి కార్యం జరగబోతోంది అప్పుడు సరే అని చెప్పి చాలా బాధగానే ఉంటుంది ఆయన విడిచిపెట్టి వెళ్ళటం బట్ ఆయన వెళ్తారు మళ్ళీ మళ్ళీ అప్పుడు గృహస్థ కింద అవతానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఉంటారు సూరదాసారీల్ అని ఒక వ్యక్తి ఉంటారనమాట ఆయనకి ఇద్దరు కుమార్తెలు వసుధాదేవి జాహ్నవి దేవి సో ఆయన యాక్చువల్ గా వివాహం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అవధూత కింద చూసి లేదు లేదు నా పుత్రికను ఇవ్వను అంటారో చాలా పెద్ద స్టూల్ యాక్చువల్గా ఇవ్వను అంటారు బట్ వసుధాదేవి సడన్ గా అలాగ పేలిగా అయిపోయి పడిపోతుంది అనమాట సో ఇంకా ఆల్మోస్ట్ అనిపోయిందేమో అనుకుంటారు సో అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అవధూతకి నేను అవధూతకి ఈ విధంగా అవమానం చేసి పంపించాను పిల్లని ఇవ్వకుండా అందుకే జరిగిందేమో సరే అయితే ఆ మళ్ళీ ఆయనే తీసుకొని నేను అమ్మాయిని మా అమ్మాయి నుంచి వివాహం చేస్తాను చెప్పి ఎప్పుడైతే ఆయన వస్తారో ఆయన వచ్చారని చెప్పం కానీ వసుదాదేవి మళ్ళీ లెగిస్తుంది అనమాట సో అప్పుడు ఓకే వీళ్ళిద్దరు కారణ జన్మలు వీళ్ళు సో అని చెప్పి ఎందుకంటే ఎప్పుడైతే వసుదాదేవిని చూడంగానే ఆయనకు అర్థం అవుతుంది ఈవిడ నా ఎటర్నల్ కన్సర్ట్ ఆ ఈవిడ్ నా ఎటర్నల్ కన్సర్ట్ అని ఆయనకు అర్థం అవుతుంది సో చేసుకుంటాక వస్తారు చేసుకుంటాకొస్తారు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది వడ్డిస్తూ ఉంటారు భోజనాలు వడ్డిస్తున్నప్పుడు ఆ జాహ్నవి దేవి వడ్డిస్తూ ఉంటారు వీళ్ళందరికీ కూడా నిత్యానంద మహాప్రభు సువర్దాసారాకేల వీళ్ళందరికీ కూడా యాక్చువల్గా ఈ సూర్యదశ సారకిలా ఎవరంటే గంగాదాస పండిత అని ఉంటారు గొప్ప భక్తుడు ఆయన చైతన్య మహాప్రభు యొక్క క్లోజ్ అసోసియేట్ ఆయన యొక్క బ్రదర్ అనమాట గంగాదాస పండిత యొక్క బ్రదర్ సో ఈ విధంగా ఈ యొక్క మ్యారేజ్ అంతా అవుతుంది బాగానే జరుగుతుంది ఆ గంగాదాస పండిత గారు కూడా చాలా గొప్ప ఆయన యాక్చువల్ గా మీకు అందరికి తెలిసే ఉంటుంది శ్యామానంద పండిత శ్యామానంద పండిత వల్ల గురువు గారు గంగాదాస పండిత చాలా గొప్ప ఆయన ఆయన కూడా ఇలా జరుగుతుంది అందరికి వడ్డిస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే అయితే వడ్డిస్తూ ఉంటుంది సో వడ్డిస్తూ ఉంటే మనం ఏం చేస్తాం ఒక చేతితో గిన్నె పట్టుకుని ఇంకో చేతి వడ్డిస్తూ ఉంటాం అదే సమయంలో గాలి వేస్తుంది అనమాట అప్పుడు ఎలా ఉండేది చీర కొంగు కప్పుకునేవారు కదండి సో గాలిగా చీర కొంగు వెళ్ళిపోతుంటే ఆవిడకి ఇంకో రెండు చేతులు వచ్చేస్తాయి ఇంకో రెండు చేతులు వచ్చేసి ఇంకో రెండు చేతులతో ఆవిడ చీర కొంగు సర్దుకుంటుంది ఒక చేతితో గిన్నె పట్టుకుని ఒక చేతితో వడ్డిచ్చేస్తుంది ఇది ఎవరు చూస్తారు నిత్యంద మహాప్రభు చూస్తారు ఓ ఈవిడ కూడా నా భార్యే నా అంతరంగిక శక్తి అని చెప్పి సూరదాసారక గారిని అడుగుతారు సరే అయితే నాకు పిల్లనిచ్చారు తర్వాత ఇవ్వలేదు సరే ఏం కావాలి చెప్పండి ఏమి ఇవ్వాలి మీరు రెండు అమ్మాయిని కూడా నాకు ఇచ్చి వివాహం చేస్తాను సో అప్పుడు జాహ్నవి దేవుని కూడా ఆయన వివాహం చేసుకుంటారు సో ఈ విధంగా జాహ్నవి దేవుని చేసుకుంటారు వెళ్తారు ఆ తర్వాత వాళ్ళకి ఒక సంతానం కూడా కలుగుతుంది ఒక అబ్బాయి కొంతమంది వీరచంద్ర అంటారు అతని పేరు కొంతమంది వీరభద్ర అంటారు కొంత కొంత ఆచారాలు డిఫరెన్స్ వస్తాయి బట్ వీర చంద్ర వీరభద్ర ఒక అబ్బాయి ఒక అమ్మాయి గంగాదేవి పుడతారు ఎవరికంటే వసుధాదేవికి పుడతారు సో తర్వాత వసుధాదేవి ఆ దేహం విడిచిపెట్టేస్తారు ఆ తర్వాత జాహ్నవి దేవి వీళ్ళిద్దరిని పెంచుతారు సో ఈ విధంగా జరుగుతుంది తర్వాత ఈ యొక్క జాహ్నవీ దేవి ఎందుకు గృహస్థాశ్రమాలకి వెళ్ళాలని చైతన్య మహాప్రభు చెప్పారో మనకి ఇప్పుడు అర్థం అవుతుంది ఇప్పుడు జాహ్నవీ దేవి మన ఒకసారి నేను చెప్పినట్టున్నా జాహ్నవి దేవి గురించి ఐ థింక్ నేను మన ఛానల్లో ఆ వీడియో దొరికితే మీకు పంపిస్తాను గొప్ప వైష్ణవి మన మన మధ్వ గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో చాలా మంది అడుగుతారు అందరూ మగవాళ్ళైనా ఆచార్యులైనా వైష్ణవులు ఎవరు లేరా అంటే జాహ్నవి మాత జాహ్నవి మాత లీడ్ చేస్తారు ఎంత అద్భుతంగా లీడ్ చేస్తారు ఎందుకంటే ఆ చైతన్య మహాప్రభు వెళ్ళిపోతారు లీలలు కంప్లీట్ చేసేసి ఆ తోట గోపినాథ్ ఆలయంలో ఆయన ఎంటర్ అయిపోతారు కదా తోట గోపినాథ్ యొక్క నీ పాయింట్ లోకి ఆయన వెళ్ళిపోతారు తెలుసు కదా మనందరికి చైతన్య మహాప్రభు వెళ్ళిపోతారు ఆ విధంగా తర్వాత గదాధార పండి తమ తొందర పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళిపోతారు ఈ యొక్క నిత్యానంద మహాప్రభు కూడా బంకిం రాయ్ అని ఒక కృష్ణ టెంపుల్ ఉంటుంది ఏకచక్రగాం దగ్గర ఇప్పటికి ఉంది ఆ టెంపుల్ అక్కడ కృష్ణుడు ఉన్నాడు బంకిం రాయ్ కృష్ణ అంటారు అందులో ఆయనలోకి వెళ్ళిపోతారు నిత్యానంద మహాప్రభు సో ఆ డ్యూటీలోకి ఎంటర్ అయిపోతారు అనమాట నిత్యానంద మహాప్రభు సో ఈ విధంగా అందరు పెద్ద పెద్ద వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ వాళ్ళ ధామాలకు వెళ్ళిపోయారు అప్పుడు కైండ్ ఆఫ్ అప సాంప్రదాయాలన్నీ బయటకు వస్తున్నాయి అప్పుడు మళ్ళీ జాహ్నవి దేవి అప్పుడు ఓన్లీ జీవగోస్వామి ఉంటారు గోస్వాములందరూ కూడా చాలా మంది వెళ్ళిపోతారు ఒక జీవగోస్వామి ఉంటారు మళ్ళీ మనం బ్రహ్మ మధ్య గోడీయ సాంప్రదాయాన్ని మళ్ళీ జాహ్నవి మాత మొత్తం అందరినీ తీసుకొని వచ్చి కేతార్ అని ఒక కేతరి ఫెస్టివల్ అని ఒక ఫెస్టివల్ చేస్తుంది ఆవిడ ఈ యొక్క గౌరవ పూర్ణిమ రోజున అపరెన్స్ ఆఫ్ గౌర పూర్ణిమ అపిరెన్స్ ఆఫ్ చైతన్య మహాప్రభు రోజున పెద్ద ఫెస్టివల్ ఏర్పాటు చేసి అప్పటి వరకు ఉన్న బ్రహ్మ మధు గౌడి వైష్ణవులందరినీ ఒక చోటు తెప్పించి పెద్ద ఫెస్టివల్ చేస్తుంది అప్పుడు మళ్ళీ ఓకే మన వైష్ణవులు ఇంకా చాలా మంది అక్కడక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ కలిసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఆ ఫెస్టివల్ లో చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు వచ్చి డ్యాన్స్ చేస్తారు అందరు చూస్తారు అంత గొప్పగా అక్కడ నరోత్మ దాస్ ఠాకూర్ గారు కీర్తన చేస్తూ ఉంటారు ఆ చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు వచ్చి నృత్యం చేస్తారు అందరూ చూస్తారు అందరూ ఏడుస్తారు కృష్ణ ప్రేమత ఏడుస్తారు ఆ తర్వాత మళ్ళీ ఫుల్ ఎనర్జైజ్ అయిపోయి మళ్ళీ ముందుకి ఈ మూమెంట్ అనేది ముందుకు తీసుకుని వెళ్తారనమాట అప్పుడు జీవగోస్వామి గారిని వీళ్ళందరినీ కూడా గైడ్ చేస్తారు బాగా జాహ్నవి మాత సో ఎవరైతే వీరభద్ర ఉన్నారు కదా ఎవరైతే నిత్యానంద మహాప్రభు వాళ్ళ అబ్బాయికి ఆవిడే దీక్ష ఇస్తుంది సో అప్పుడు దీక్ష ఇవ్వడానికి కూడా పెద్దవాళ్ళు ఎవరు లేరు సో చాలా మంది జాహ్నవి మాత దగ్గర పంపిస్తే మరి స్త్రీ కదా స్త్రీ దగ్గర నేను అలా దీక్ష తీసుకోవాలని ఒక ఆలోచన అయితే ఉంటుంది సో ఒకసారి వీరభద్ర ఈయన బయట నుంచి వస్తూ ఉంటారు బయట నుంచి వస్తుంటే అప్పుడే జాహ్నవి మాత స్నానం చేసి వచ్చి ఆవిడ హెయిర్ తుడుచుకుంటూ ఉంటారు సో ఏమవుతుంది గాలి ఉంటే చీర మళ్ళీ పైకి లెగుస్తూ ఉంటే ఆవిడ ఇంకొక రెండు చేతులు వచ్చి చీర పట్టుకుంటే ఇవి తుడుచుకుంటూ ఉంటారు అనమాట అప్పుడు వీరభద్ర భద్ర చూస్తారు అమ్మో అయితే మా అమ్మగారు నార్మల్ ఆ అమ్మ కాదు ఇవిడి సాక్షాత్తు నిత్యానంద మహాప్రభు యొక్క శక్తి స్వ స్వరూపము అందుకని నిత్యానంద యొక్క శక్తి జాహ్నవి దేవి కదండి సో ఆయన మిషన్ ముందుకు వెళ్ళడానికి ఆవిడ ఇంకా ఉంటారు సో అప్పుడు ఆవిడికి నమస్కారాలు సమర్పించడానికి క్షమించండి మిమ్మల్ని నేను అవ్వలేకపోయాను అవ్వలేకపోయానని చెప్తారు అప్పుడు ఆవిడ దీక్ష ఇస్తుంది ఆవిడ అలాగే ఎంతో మందికి ఆవిడ శిక్షా గురువు కింద ఇప్పుడు దీక్ష గురువులు అంటే ఒకళ్ళు ఉంటారు శిక్ష మనం చాలా మంది దగ్గర తీసుకుంటాం కదండి ఎలాగ ముందుకెళ్లాలి భక్తులు అలాగే ఈవిడ చాలా మందికి శిక్షా గురువు కింద ఉంటుంది ఆవిడ ఎవరెవరికంటే ఈ శ్యామానంద పండిత గారికి శ్రీవాస పండిత దాస్ ఠాకూర్ ఎంతో మందిని ఆవిడ లీడ్ చేస్తుంది జాహ్నవీ దేవి రైట్ సో మనం జాహ్నవి దేవి గురించి ఆ రాధా గోపీనాథ్ టెంపుల్ గురించి చెప్పుకున్నాం మనం బృందావన్ టెంపుల్ బృందావన రాధా గోపీనాథ్ చెప్పుకున్నప్పుడు కూడా జాహ్నవి దేవి గురించి చెప్పుకున్నాం సో కావాలంటే ఒకసారి అక్కడికి వెళ్తాం మీరు జాహ్నీదేవి గురించి ఇంకా బాగా తెలుస్తుంది రైట్ ఇంకొకసారి కూడా ఒకసారి జాహ్నీదేవి గురించి చెప్పుకున్నట్టున్నాం బట్ ఆ వీడియో మాకు తెలిసి కనిపిస్తే పంపిస్తాను సో ఈ విధంగా జాహ్నవి మాత ఇంకా ముందుకు తీసుకుని వెళ్తారు ఆ తర్వాత మనందరికీ తెలుసు మళ్ళీ గోస్వాములు మళ్ళీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు మళ్ళీ జీవగోస్వామి మళ్ళీ విష్ణా చక్రవర్తి ఠాకూర్ బాలదేవి విద్యాభూషణ్ గారు కదండి అలా అలా జగన్నాథ స్వాభాజీ మహారాజ్ గారు భక్తి వినోద్ ఠాకూర్ గారు మళ్ళీ ఫుల్ గా పైకి లేపుతారు మూమెంట్ ని ఒకనొక సమయంలో మొత్తం కిందకి వెళ్ళిన మూమెంట్ ని మళ్ళీ భక్తి వినోద్ ఠాకూర్ గారు మళ్ళీ పైకి తీసుకొస్తారు ఆ తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు మళ్ళీ తర్వాత మన శ్రీల ప్రపాత్ గారు ఇప్పుడు ఎంతో మంది ఆచారాలు సో ఈ విధంగా ఈ యొక్క మూమెంట్ చైతన్య మహాప్రభు యొక్క స్నామ సంకీర్తన మూమెంట్ ఈ విధంగా నిత్యానంద మహాప్రభు ఆధ్వర్యంలో మన గురు పరంపర యొక్క ఆధ్వర్యంలో ఇంకా ఇంకా అలా ముందుకు సాగుతుంది సో మనకి ఏదైతే మన గురువుల నుంచి అందుతుందో అదంతా కూడా గురు పరంపర శక్తి ఆ గురువు యొక్క రూపం అదంతా కూడా నిత్యానంద మహాప్రభు యొక్క కరుణ మనకి లభించిందంటాకి అది ఒక అవకాశం అనమాట వాళ్ళని ఎప్పుడు కూడా మనం సేవించుకోవాలి గురువు నుంచి మన సంతృప్తి పరచాలి గురువుని సంతృప్తి పరిస్తేనే మనం పరంపరని సంతృప్తి పరుస్తూ ఉంటాం నిత్యాన మహాప్రభుని సంతృప్తి పరుస్తాం చైతన్య మహాప్రభుని సంతృప్తి పరచగలం సో ఈ విధంగా మనం ఈ రోజు ఇక్కడతో ఎం చేద్దామండి సో లాస్ట్ లో ఒక మంచి పంచతత్వ మంత్రంతో మనం ఎం చేద్దాం నాతో పాటు రిపీట్ చేయండి పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూప స్వరూపకం

అవతారం భక్తాక్యం నమామి భక్త శక్తికం నమా సో ఇందులో ఎవరు భక్తుడు ఎవరు ఇందులో పంచదత్వాలు భక్తుడు అవతారం కింద ఎవరు వచ్చారు చైతన్య మహాప్రభు భక్త స్వరూపం కింద ఎవరు వచ్చారు నిత్యానంద మహాప్రభు భక్త అవతారం కింద అద్వైత ఆచారులు అద్వైత ఆచారులు నెక్స్ట్ ఏమన్నారు భక్తాక్యం భక్తులు అగ్రగణుడు కింద ఎవరు వచ్చారు గదాధరం అలాగే భక్త శక్తికం భగవంతుని భగవంతునికి భగవంతుని శక్తి కింద ఎవరు వచ్చారు శ్రీవాస పండిత ఏ శక్తి జీవుడు తటస్థ శక్తి రైట్ సో ఈ విధంగా మొత్తం అందరూ కూడా పంచతత్వం కింద వచ్చి ఈ నామ సంకీర్తన అనే మార్కెట్ ను ఓపెన్ చేసి ఏం చేస్తున్నారు అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే చక్కగా భగవంతుని యొక్క నామాన్ని అందరికి అందిస్తున్నారు చాలా 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 ధన్యవాదాలు డివోటీస్ సో నేను ఇంకొక హాఫ్ అన్ అవర్ లో టెంపుల్ కి వెళ్తాను మీ అందరి గురించి కూడా చక్కగా ప్రార్థిస్తాను అభిషేక్ ఉంది ఇప్పుడు అభిషేక్ తర్వాత కథ ఉంటుంది టెంపుల్ లో సో నేను డెఫినెట్ గా మీ అందరి కోసం ప్రార్థిస్తాను నా గురించి కూడా మీ అందరూ ప్రార్థించండి నిత్యానంద మహాప్రభుకి సో మన అందరం చక్కగా భగవంతుని యొక్క భక్తితో సేవలో ఎటువంటి అవరోధాలు లేకుండా ఎటువంటి వైష్ణవుని మనం ఎటువంటి అపరాధంతో బాధ పెట్టకుండా మనం భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలని మనం ప్రార్థించుకుందాం ఎందుకంటే వైష్ణవ అపరాధం చాలా చాలా డేంజరస్ ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్నా ఎంత భక్తి చేసిన వాడినైనా తీసుకుని జీరో పాయింట్ లో కూర్చోపెడుతుంది వైష్ణవ అపరాధం కావాలంటే మైనస్ లో కూడా వెళ్ళిపోతాం అందుకనే ఎవరు చిన్న పెద్ద భక్తులు అనుకోకూడదు ఎందుకంటే అందరి భక్తి బయట కనిపించకపోవచ్చు మనం కొన్ని కనిపించే సేవలు చేయవచ్చు కొంతమంది సేవలు కనిపించకపోవచ్చు అంతకు మాత్రం చేత వాళ్ళు మనకంటే తక్కువ కాదు మనం వాళ్ళకంటే ఎక్కువ కాదు ఎవరికి మనం వైష్ణవ్ అపరాధం ఎప్పుడు చేయకూడదు చేయకుండా మనం భక్తిలో ముందుకు వెళ్ళాలని చెప్పి యాక్చువల్గా భక్తులతో కలవనప్పుడు ఎటువంటి అపరాధాలు ఉండకపోవచ్చు బట్ భక్తులతో కలవకపోతే భక్తులు ముందుకు వెళ్ళలేం భక్తులతో కలవటం ద్వారానే ముందుకు వెళ్ళగలం కానీ ఒక కేర్ఫుల్గా ఒక పాయింట్ పెట్టుకోవాలి ఏంటంటే అపరాధం చేయకూడదు మన మానసికంగా కానీ శారీరకంగా కానీ మన చేతల ద్వారా కానీ మన మాటల ద్వారా కానీ ఇటువంటి వైష్ణవుడికి అపరాధం చేయకూడదు ఒక్కోసారి అనుకుంటాం మనం ఎవరినో ఒక వైష్ణవుని గ్లోరిఫై చేసే ప్రయత్నాలు ఇంకొక వైష్ణవ్ని తక్కువగా చేసేస్తాం దాని దానివల్ల అవతల వైష్ణవుడు బాధపడ్డాడు అనుకోండి ఇక అంతే వాళ్ళు క్షమించినంత వరకు భగవంతుడు మనం క్షమించడు ప్రాబ్లం ఏంటంటే ఎవరిని బాధ పెట్టావు మనకు తెలియకపోతే చాలా కష్టంగా ఉంటుంది అలాగని కొంతమంది అంటే అయితే భక్తులతో రాకుండా ఉంటేనే మంచిదా అలాగని ఇప్పుడు బయటికి వెళ్తానే కదా రోడ్ మీదకి వెళ్తేనే యాక్సిడెంట్ కదండి రోడ్ మీదకి వెళ్ళకొని ఇంట్లో పడుకుంటే ఏమన్నా అవుతుందా పని జరగదు సో ముందుకు వెళ్ళాలి అంటే భక్తుల సంగతిలో ఉండాలి బట్ కేర్ఫుల్గా ఉండాలి అపరాధం చేయకూడదు ఒకవేళ మనకు తెలిసిందనుకోండి మన వల్ల ఏదో విధంగా వాళ్ళు బాధపడ్డారని తెలిస్తే పర్సనల్గా ఫోన్ చేసి క్షమించండి ఐ డింట్ మీన్ ఇట్ నేను ఆ విధంగా అనుకోలేదు డెఫినెట్ గా నేను క్షమించండి ఇంకొకటి ఏంటి పద్ధతి మన ఆచార్యులు చెప్పే పద్ధతి ఏంటి ఎవరి మీద మనకు అసూయి వస్తుంది అనుకోండి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఎందుకు దూషిస్తాం ఎవరిలో ఫాల్ట్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తాం అసూయ మనకంటే ముందుకు వెళ్ళిపోయాడనో లేకపోతే మనకంటే వెనకాల వచ్చి ముందుకు వెళ్ళాడనో లేకపోతే మనతో వచ్చి ముందుకు వెళ్ళిపోయాడనో లేకపోతే ఇప్పుడే వచ్చి ముందుకు వెళ్ళిపోయాడనో అసూయ కాబట్టి ఫాల్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఏం చేయాలి ఎప్రిషియేట్ చేయాలి డివోటీస్ని ఎప్పుడైతే మనం ఎప్రిషియేట్ చేస్తున్నామో వాళ్ళతో అసూయ పడిన వాళ్ళని ఎప్రిషియేట్ చేయలేం ఎప్రిషియేట్ చేస్తూ ఉంటే అసూయ ఉండదు అక్కడ పోతుంది అప్రిషియేట్ చేస్తున్నాం ఓ మీరు చాలా బాగా కీర్తన చేస్తారండి సో చాలా బాగా ఎప్పుడైతే ఎప్రిషియేట్ చేస్తున్నాం ఇంకా వాళ్ళని ఎన్వి చేయలేం ఫర్దర్ గా కదండి ఇవి కొన్ని టిప్స్ బట్ ఏంటంటే వైష్ణవ వైష్ణవరాధం చేయకుండా మన చక్కగా నిత్యానంద మహాప్రభు కరుణతో ముందుకెళ్ళి ప్రయత్నం చేద్దాం రైట్ భవాని మాతాజీ బుక్స్ గురించి అడిగానండి బట్ బుక్స్ అనేవి ఇప్పుడు కష్టం అంటున్నారు వెరీ లేట్ గా చెప్పారు అంటున్నారు ఒక ఫోర్ డేస్ ముందైనా చెప్తే వస్తాయి కానీ ఇప్పుడైతే కష్టం అన్నారు మాతాజీ ఈ క్లాస్ ముందు వరకు కూడా నేను దాని గురించి మాట్లాడుతున్నాను సారీ మాతాజీ అది పంపించలేమండి ఇప్పుడు ఓకే మాతాజీ పర్వాలేదు ఎందుకంటే ఒక అట్లీస్ట్ ఫోర్ డేస్ అయితే గనక బుక్స్ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా మీ ఇంటికి వచ్చేసేవి బట్ వాళ్ళు అదే చెప్తున్నారు ఇంత క్లాస్ ముందు వరకు కూడా అదే మాట్లాడుతున్నాను వెరీ లేట్ గా చెప్తున్నారండి అవ్వదు అన్నారు మాతీ తనుకులా అన్నారు కదా మాతాజీ అక్కడ ఉంటాయంటారా అడిగారు అక్కడ దగ్గర దగ్గర టెంపుల్ వాళ్ళందరికి బట్ కొంతమంది బుక్స్ లేవంటున్నారు కొంతమంది అంత అన్ని బుక్స్ లేవంటున్నారు కొంతమంది చిన్న బుక్స్ లేవంటున్నారు కొంతమంది ఇంత షార్ట్ టైమ్ లో కష్టం ఉంటున్నారు అది మాతాజీ సో ప్రస్తుతానికి ఎవరు కమిట్మెంట్ ఇవ్వలేదు అందుకని ఇంకా మీకు చెప్పేద్దాం కొంచెం ముందు చక్కగా అరేంజ్ అయిపోయేది మాతజీ అవును 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 బట్ ముందు చెప్పు బుక్స్ ఎప్పుడైనా సరే అంటే ఒకటి రెండు టెన్ బుక్స్ వరకు అయితే అందరి దగ్గర ఉంటాయి స్టాక్ బట్ టూ హండ్రెడ్ బుక్స్ అది పాకెట్ సైజ్ కదా అది తక్కువ టైం ఎక్కువ టైం ఉంటే కొంచెం పుస్తకాలు అక్కడ ఇక్కడ అరేంజ్ చేసేసి ఇచ్చేసేయవచ్చు అదనమాట ఇందాక ముందు వరకు కూడా అదే మాట్లాడుతున్నాం మాతాజీ సో అది మాతజ్ ఒకవేళ తణుకులో ప్రయత్నించండి ఒకవేళ చిన్న పుస్తకాలు ఎన్ని అన్ని లేకపోతే పెద్దవి ఉంటాయి ఎన్ని ఉంటాయని తీసుకుని వచ్చేసాయ మాట డైరెక్ట్గా వెళ్ళిపోండి వెళ్ళిపోయి తీసుకుని వచ్చేసాయ మాతజ్ అదే బెస్ట్ ఆప్షన్ డెలివరీ అనేపాటికి అందరు కూడా వన్ డే లో డెలివరీ చేయాలంటే అందరు వెనక్కి వెళ్ళిపోతున్నారు అది మాత్రం మెయిన్ డెలివరీ గురించి ఒక ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్ సో మీరు అక్కడికి వెళ్ళండి వాళ్ళ దగ్గర పాకెట్ సైజ్ ఎన్ని ఉంటాయని తీసుకోండి ఎక్స్ట్రా పెద్దవి తీసేసుకోండి మిగతావి అయిపోతుంది అలా చేస్తాను అలా డైరెక్ట్ గా డైరెక్ట్గా మీరు రేపు పొద్దున్న టెంపుల్కి వెళ్ళిపోయి మీకు పాకెట్ సైజ్ ఎన్ని ఉంటాన్ని దగ్గర తీసుకోండి మిగతావి బిగ్ పుస్తకాలే తీసేసుకోండి ఏం పర్వాలేదు మన శాస్త్రం శాస్త్రాన్ని ఎంత వితరణ చేస్తే అంతే మంచిది ఏం పర్వాలేదు చాలా మంచి ఆలోచన రైట్ థ్యాంక్ యూ సో మచ్ డిబు రే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణి జాయ్ గురుమారాజ్ బతక స్వామి మహారాజకి కుదిరితే అందరూ ఒకసారి వీడియో అని అబ్బా అందరూ ఒకేసారి నిత్యానంద మహాప్రభుకి జాయ్ అని క్లోజ్ చేస్తారు మాతీ నిత్యానంద ప్రభు పన్నెండు నామాల శ్లోకం ఉంది ఒక్కసారి చదవనా ఆ అది ఎవరు షేర్ చేశారు పొద్దున్న ఫోన్ లో ఉంది మీ దగ్గర ఉందా చదవండి మాతో చదవండి సర్వభం భట్టాచార్య గారు నిత్యానంద మహాప్రభు గురించి ఒక శ్లోకం రాశారనమాట అందులో ఆయన యొక్క అద్భుతమైన పన్నెండు నామాల గురించి చెప్పడం జరిగింది మాత్రం చెప్పండి మీరు చదవండి ఓం నమో భగవతే వాసుదేవాయ నిత్యానంద ఆనంద తేందు वसुधा प्राणवल्लभा जाह्नवी पति कृष्ण प्रेम प्रद प्रभु पद्मावती पद्वती सुची नंदन पूर्वज भावन्मत् श्री नित्यानंद चंद्रस् नामद्वदसकम् शुभम् प्रातः प्रत्युत्थाय पठेन नरः सक्ले सरहितो भूत्वा प्राप्नीय स्वमनोरघं तु नम् चैतन्यदेवस्य करुणाभाजनं भवे हरे कृष्ण సో నా దగ్గర అది షాట్ నేను పంపిస్తాను ట్వెల్వ్ నామాలు అనమాట పన్నెండు నామాలు వాటి మీనింగ్ కూడా ఉన్నది పంపించండి పంపించారా ఓకే నేను గ్రూప్ లో షేర్ చేస్తాను సో ఆ ట్వెల్వ్ నామాల మీనింగ్ కూడా ఉన్నది మీరు పంపిస్తాను ఒకసారి అది అందరు కూడా చక్కగా పఠించండి ఆ నామాల మీద మెయిన్ ఏమంటారు ఆ శ్రద్ధ పెట్టి ఈ రోజు ఆయన చక్కగా ప్రార్థించండి ఆయన ఏ విధంగా జాహ్నవి దేవికి ప్రాణనాథుడు ఏ విధంగా వసు ప్రాణనాతుడు ప్రాణనాథుడు ఏ విధంగా ఆయన శ్రీచంద్ర మహాప్రభు యొక్క పూర్వజుడు కదండీ అన్నగారు ఇవన్నీ విధంగా ఆయన్ని గ్లోరిఫై చేస్తూ సార్వం భట్టాచార్య గారు చక్కగా రాశారు ఇది నేను నిన్న ఒక వీడియో షేర్ చేశాను కదా ది జేపీఎస్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశాను కదా ఇదే పాట అందులో ఉన్నది అందులో ఉన్నది ఇదే పాట సో ఇప్పుడు మాతాజీ చెప్పినది అదే శ్లోకం వాళ్ళు వీడియో పెట్ అది వెనకాల వీడియో రన్ చేస్తూ ఆ శ్లోకాన్ని పెట్టారనమాట నిన్న మీకు షేర్ చేసిన వీడియోలో సేమ్ అదే ఉన్నది ఇదే శ్లోకం ఉన్నది మీకు నేను పంపిస్తాను ఈ పన్నెండు పన్నెండు పేర్లు కూడా మీరు ఎక్కడైనా రాసుకోవచ్చు ఈ ఏదైతే శ్లోకంలో ఉన్నా నిత్యానంద మహాప్రభు పన్నెండు పేర్లు కూడా మీరు పఠించే ప్రయత్నం చేయండి ఓకే నిత్యానంద మహాప్రభుకి చైతన్య మహాప్రభుకి నిత్యానంద త్రయోదశి మహామహోత్సవీ థ్యాంక్ యూ రివోటి హరే కృష్ణ ఈ రోజు భాగవతం సెషన్ లేదండి మళ్ళీ రేపు కలుద్దాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ